గత వారం రోజుల నుంచి ఒకటే వైరల్ అవుతుంది, స్క్రోల్ అవుతుంది సోషల్ మీడియాలో. మొత్తం మెగా ఫ్యామిలీ అంతకల్లా మిమ్మల్ని బాయ్కాట్ చేసింది వారి సినిమాల నుంచి అంటున్నారు. త్రివిక్రమ్ బన్నీ నటించే సినిమా నుంచి బలవంతంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అతన్ని మెడబెట్టి బయటికి గెంటేశారు. అతను షూటింగ్ వస్తే అతను తీసుకుంటే నేను ఒప్పుకోనని తీవ్ర అభ్యంతరం తెలిపిన బన్నీ. నేను ట్రంక్ పెట్టుకుని తాడేపల్లిగూడ నుంచి చెన్నై వచ్చింది, నేను ఇప్పుడు మెగా ఫ్యామిలీ ఇస్తుందని నేను రాలేదండి. సైరాలో మీ రోల్ ఉన్నట్టా తీసేసేదట్టనా? మెగా ఫ్యామిలీలో ఒక చిరంజీవి గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చిన వాళ్ళం మేము ఇక్కడికండి. ఆయన ఉదారతకి, ఆయన మంచితనానికి ఒక చిన్న నిదర్శనం ఒకటి ఉందండి. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు కదా సార్? ఒకటేనండి, ఇక్కడ టాలెంట్ డిలేడ్ నాట్ డెనైడ్ అని నమ్ముతాం. పవన్ కళ్యాణ్ గారి పేరు ఉచ్చరించడానికి కావచ్చు, ఇంకోటి కావచ్చు, అతను పెద్దగా ఇష్టపడ్డాడు బన్నీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇచ్చాడు ఎన్నికల్లో కూడా, ట్వీట్ చేశాడు. అలాంటి బన్నీ ఇలా చేసి ఉంటాడా మీ విషయంలో అనేది ఇక్కడ. ఇక్కడ నాలుగు ఫ్యామిలీలు డామినేషన్ మూవీలో, దగ్గుబాటి, అక్కినేని, నందమూరి, మెగా, ఈ నాలుగు ఫ్యామిలీలు. ఒక రెండు ఫ్యామిలీలు, ఒక ఫ్యామిలీ ఒక పార్టీ వైపు ఉంటే, ఒక ఫ్యామిలీ ఒక పార్టీ వైపు, రెండు ఫ్యామిలీలు ఇంకొక పార్టీ వైపు ఉన్నాయన్నమాట. మీకు సంబంధించి ఎవరు లేరు? మా నాయకుడు ఉన్నాడు, మా నాయకుడు ఫోటో ఉంది గుండెల్లో, అది చాలండి. నన్ను ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఎవరికీ లేదు. టీడీపీ ఎంపీలు బీజేపీలో కలవడాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు, ఒక మాటలో చెప్పండి? అదే వీళ్ళు అండి, ప్రజా ఓటుతోటి గెలిచి ఎంపీలు అయి ఉంటే ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి నేను పటాపటాన్ని కొట్టేవాడిని. ఎందుకు? వ్యభిచారి కన్నా చాలా తక్కువగా ఆలోచించాడు. ఇదంతా ఈవీఎంలో విజయం తప్పితే ఇది నైతిక విజయం కాదనేసి సామినేని యాదని గారు, మరి పంచమర్తి అనురాధ గారు ఇదంతా. ఇప్పుడు మనం గెలిస్తే అనుకోండి, అద్భుతంగా ఈవీఎంలు పనిచేసినాయి, ఈవీఎంలు ట్యాంపరింగ్ ఇంకోటి ఎవరు చేస్తారండి? ఇప్పుడు అదే ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తే సుప్రీంకోర్టుకి వెళ్తున్నారు కదా ఆధారాలతో సహా. ఇప్పుడు ఎర్రగడ్డలో కొంతమంది పిచ్చోళ్ళని పడేస్తారు, వాడు బయటకు వచ్చినా కూడా నువ్వు పిచ్చాడు 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 అంటారు. ఇప్పుడు అంతలా శ్రమించి ఒక ఉగ్రవాది, ఒక తీవ్రవాదిలా పనిచేసి వైసీపీని గెలిపించిన తర్వాత పృథ్వీరాజ్కి ఆ స్థాయిలో ప్రయారిటీ ఇవ్వడం లేదు పార్టీలో అన్న విమర్శలు వినిపిస్తుంది. అది చాలా, నేను ఎప్పుడు అదే చెప్పేవాడిని. ఇండస్ట్రీకి, సినిమా ఇండస్ట్రీకి జగన్ సీఎం కావడం ఇష్టం లేదు అన్న మాట అన్నారు మీరు. అవునండి. ఎందుకది? ఇప్పుడు ఆంధ్రాకి ఏమైనా చిత్ర పరిశ్రమ తీసుకెళ్ళి అక్కడ ఏమైనా డెవలప్ చేసే అవకాశం? చిత్ర పరిశ్రమ అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారి ప్లేస్లో ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఎవరున్నా మొత్తం బృందమంతరం వెళ్ళి కలిసి ఒక చిన్న నటుడుగా నా ఆవేదన. పదేళ్ల పాటు ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎమ్మెల్యే అంతా ఆస్తులు అమ్ముకొని మరి రాజకీయం చేశారు, ఈ రోజు మళ్ళీ పోగొట్టుకున్న ఆస్తులన్నీ కూడబెట్టుకోవాలి కదా. ఏమండి, ఎమ్మెల్యే అంటేనే దోచుకుని తినేయటమా? అదే ఉంది కదా పరిస్థితి. తెలుగుదేశంలో మా దాంట్లో అది లేదు. మీ వాళ్ళనే పదేళ్ల నుంచి ఎండిపోయారు కదా. ఓడిపోయిన మోపిదేవి వెంకటరమణ గారిని మంత్రివర్గంలో తీసుకున్నారు, అయితే అప్పటికే గట్టిగా హామీ ఇచ్చి చిలకలూరుపేట మాజీ ఎమ్మెల్యే మరి రాజశేఖర్ని మాత్రం మంత్రివర్గంలోకి ఎందుకు తీసుకోవాలి అనేది ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. మీకు భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టీడీపీ ప్రధాన ప్రత్యర్థిగా నిలుస్తుందా లేకపోతే జనసేన నిలుస్తుంది అనుకుంటున్నారు మీరు? దమ్మున్న మగాడు ఆడు మగాడ్రా బుజ్జి అంటే ఎవరంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకెవరు లేరండి వెనకాల. మరి ఈరోజు ఒక్క స్థానంతో ప్రారంభమైన జనసేన పార్టీ భవిష్యత్తులో మీకు ప్రధాన పోటీదారుగా ఉంటుంది అనుకుంటున్నారు? మీరు జగన్ లక్ష్మీనారాయణ మీద దాడి చేస్తున్నారు, జన సైకిల్ మీపై దాడి చేసే అవకాశం ఉంది. హలో, వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. ఈరోజు మన ముందుకు వచ్చారు 30 ఇయర్స్ ఇండస్ట్రీ
అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అయిన పృథ్వీరాజ్ గారు మనతో ఉన్నారు. అయితే పృథ్వీరాజ్ గారు చూశారు కదా ఈ 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ఎంత కృషి చేశారనేది. మొత్తం కూడా ఉత్తరాంధ్రతో పాటు ఇటు ప్రకాశం జిల్లా వరకు కూడా ఆయన పర్యటనలు చేసి ఆయన ప్రసంగాలతో అందరినీ ఆకట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయంలో కీలక భూమిక కూడా పోషించారు. అయితే ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారనే ఉద్దేశంతో ఈరోజు మగా కుటుంబం అంతా కూడా వారి సినిమాలలో పృథ్వీరాజ్ గారిని పక్కన పెట్టేస్తున్నారు అన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ విషయమే ఇప్పుడు మనం పృథ్వీరాజ్ గారిని అడిగి తెలుసుకుంటాం. నమస్కారం పృథ్వీరాజ్. నమస్కారం. నమస్కారం. గతంలో చేసాం ఈ గెటప్ లేదు, ఇప్పుడు ఈ గెటప్ మారిపోయింది మీద నాకు అర్థం. తెల్లగడ్డం పైన ఏంది అది మీ మామూలుగా అది మీ పార్టీ జెండా జెండాని మీరు ఏది క్యాప్ చేసుకుని పెట్టుకుంటారు నాకు అర్థం కాలేదు. గెటప్ ఏంది? ఒక కార్యకర్తగా జెండా మోసా ఉండి పార్టీలో జెండా మోసాక 2018 ఆయన రాష్ట్ర కార్యదర్శి చేశారు. సో ల్యాండ్ సైడ్ విక్టరీ, 175 స్థానాల్లో 151 స్థానాలు విజయం, 22 ఎంపీలు వచ్చినాయి. బాధ్యత మా ముఖ్యమంత్రి గారి మీద ఇంకా ఎక్కువ బాధ్యత ఉంది. స్వచ్ఛమైన పరిపాలన, పారదర్శకమైన పరిపాలన అందిస్తామని చెప్పి ఏదైతే చెప్పారో అది అద్భుతంగా చేస్తున్నారు. సో మేము కూడా విజయాన్ని విరవేయకుండా ఇంకా మళ్ళా మా కార్యకర్తలని రెట్టింపు ఉత్సాహంతో ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. మనం ఇంకా మళ్ళీ రూట్ లెవెల్ నుంచి మళ్ళీ పనిచేయాలి. పార్టీ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లాలంటే ఒక నెత్తి మీద ఒక బరువు ఉండాలి, ఎప్పుడు మనం గుర్తు చేయాలి. ఇప్పుడు కనిపించే 3 సింహాలు నీతికి న్యాయానికి ప్రతీకలు అయితే కనిపించే 4 కనిపించని 4 సింహం అంటాడు సాయి కుమార్, కనిపించే 4 సింహం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఎప్పుడు నెత్తి మీద మనం ఈ క్యాప్ పెట్టుకుంటే నా పార్టీకి నా నాయకుడికి ఎప్పుడు నేను కృతజ్ఞతగా ఉన్నట్టు భావిస్తాను. బాగుంది గెటప్. దీంతో మీరు ఢిల్లీకైనా వెళ్తే కనుక చాలా వాళ్ళతో సరిపోతారు అనుకుంటాను. జగన్గానే ఎయిర్పోర్ట్లో ఏ ఆంధ్రాగా ఆమ్ ఆద్మీ పార్టీ ఆద్మీ అంటారు ఢిల్లీలోనా? ఢిల్లీలో ఏ వైఎస్ఆర్ సిపిఐ మగర్ ఆప్జో ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ముఖ్యమంత్రితో పోలుస్తున్నారండి. సో ఇది ఒక రకంగా మంచిదే కదా అనుకున్నాను. బాగుందండి. మీరు జగన్మోహన్ రెడ్డి గారు కనిపించారా? మీరు ఇంకా కనపడలేదండి. ఇది కనపడతానండి త్వరలోగా కనపడి అందరికీ మస్టర్ షూట్ చేస్తాడు. క్యాపులు పెట్టుకుంటాను నేను, చాలా ఆనందపడతాను. అదే కండువాలు తీసేది అందరు క్యాపులు పెట్టుకుంటే బాగా కనిపిస్తుంది అంటే చాలా బాగుందండి గెటప్. థ్యాంక్ యూ అండి. సరే ఇంకా ఈ విషయం పక్కన పెడితే గత వారం రోజుల నుంచి ఒకటే వైరల్ అవుతుందండి, స్క్రోల్ అవుతుంది సోషల్ మీడియాలో. మీరు ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీకి ఉత్సాహం తీసుకురావడానికి చాలా ప్రాంతాల్లో పర్యటించి ప్రసంగాలు చేశారు. అందులో భాగంగా జన సైనికుడైన పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు, జనసేనను విమర్శించారనే ఉద్దేశంతో ఇప్పుడు మొత్తం మెగా ఫ్యామిలీ అంతకల్లా మిమ్మల్ని బాయ్కాట్ చేసింది వారి సినిమాల నుంచి అంటున్నారు. మరి ఇది వాస్తవం? మరి మీకు సినిమాలు లేకపోతే ఎట్లా మీకు కష్టంగా? ఇది దీంట్లో ఎంత వాస్తవం ఉందో ఎంత అవాస్తవం ఉందో ఇంచుమించు ఒక అన్ని వెబ్సైట్లో అండి. నేను ఉదయం 5 లేస్తే ఫస్ట్ శివాజీ రాజా గారు ఒక లింక్ పెట్టాడు, యాక్టర్ శివాజీ రాజా గారు. తమ్ముడు ఇది కరెక్టేనా అన్నాడండి. అంటే కొంచెం కంగారు ఉంటుందండి, ఏదో ఏమైనా బ్యాన్ చేశారా, మా అన్నయ్య ఏమైపోతాడు, మా తమ్ముడు ఏమైపోతాడు, ఏంటన్నా నేను ఒక నువ్వు కంగారు పడక 5 లేచి నువ్వు షూటింగ్ వెళ్ళే పర్పస్లో నన్ను అలర్ట్ చేసావు, నేను చూసి నీకు ఫోన్ చేస్తాను అని చెప్పి నేను దాన్ని చూశాను. చూస్తే నటుడు పృథ్వీ పైన మెగా హీరోల బ్యాన్. త్రివిక్రమ్ బన్నీ నటించే సినిమా నుంచి బలవంతంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అతన్ని మెడబెట్టి బయటికి గెంటేశారు. దీన్ని అతను షూటింగ్ వస్తే అతను తీసుకుంటే నేను ఒప్పుకోనని తీవ్ర అభ్యంతరం తెలిపిన బన్నీ. మెగా హీరోలందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. ఇలాగ దాంట్లో ఏం రాశారంటే సినీ హెరాల్డ్ దాంట్లో వచ్చింది ఫస్ట్. జనసేన అధ్యక్షుడిని పర్సనల్గా తిట్టారు. జనసేన అధ్యక్షుడు కూడా అనలేదండి, పవన్ కళ్యాణ్ గారిని తిట్టినందుకు మెగా హీరోలందరూ బ్యాన్ పెట్టారు. ఇంకోటి నేను ఎప్పుడు ఇంగ్లీషులో కూడా పెట్టారండి. ఇప్పుడు తెలుగు వార్తల తర్వాత ఉర్దూ వార్తలు వస్తాయి. అలాగే ద బ్యాన్ ఆన్ 30 కమెడియన్ పృథ్వీజీ హూ ఆర్ సపోర్టింగ్ ఫర్ వైఎస్ఆర్సీపీ, సో ఈజ్ బ్యాన్ నో మోర్ మూవీస్ ఇన్ టాలీవుడ్, సో బ్యాన్ అన్నారు. సరే నేను ఇంకా మరి మెగా హీరోలో బ్యాన్ చేస్తే ఇంకెవరు ఉన్నారో చూడయ్యా, నేను శివాజీ రాజు గారికి ఫోన్ చేసి ఇంకెవరు ఉన్నారో చూడండి ఫోన్, ఇంకెవరు ఉన్నారన్నా ఎన్టీఆర్ గారు ఉన్నారు, ఇంకెవరు ఉన్నారు, వీళ్ళు కూడా బ్యాన్ అంటారా? అసలు నేను ఒకటే కార్యకర్తగా ఉన్నప్పుడు మాట్లాడినా, రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నప్పుడు మాట్లాడినా,
నా పార్టీ సిద్ధాంతాలు మా నాయకుడి సిద్ధాంతాల గురించే మాట్లాడుతూ ఉంటాడు. వ్యక్తిగత విమర్శలు మా నాయకుడే ముందు మాకు చెప్తాడు. వ్యక్తిగత విమర్శలు దోషణలకు పోవద్దు. మరి మన సిద్ధాంతాలని మన నవరత్నాలని మనం ఏం చేస్తున్నాం అది ప్రజలకి క్లిస్టర్ క్లియర్గా తెలియజేయాలి. అందుకే మీకు రాష్ట్ర కార్యదర్శి పదవి ఇచ్చాం. మన నోటంటే వచ్చే ప్రతి మాట విలువైంది. మనం బాగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని ప్రతిపక్షాన్నే విమర్శిస్తున్నారు. మీరు పాలక పక్షాన్ని ఎందుకు విమర్శించరు? ఎప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళినా తొక్క తీస్తాం, తాడ తీస్తాం, తోలు తీస్తాం, తరిమి తరిమి కొట్టండి. ఈ స్లోగన్స్ మాకు నచ్చగా మా ఉభయ గోదావరి జిల్లాలు శాంతి కామకులు అందరికీ అన్నం పెట్టేవాళ్ళు తప్పితే ఆవేశపూరితమైన ప్రసంగాలు ఇలాగ గట్టిగా తండండి తరమండి అనే ఎక్కడా లేదండి. ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఇదే ఈ సంస్కృతి చూస్తున్నాం. చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా ఇలాంటిది సంస్కృతి లేదు. తీసుకొచ్చి ఇలాంటిది పెట్టి ఇలాంటి మాటలు సో బ్యాన్ చేయండి అని అన్నారు. నేను ఇంకా పూర్వకాలంలో ఉన్నానండి. సినిమాల్లో మన నరసింహరావు గారని ఒక డైరెక్టర్ గారు సినిమాల్లో చూసాం కొన్ని పాత డాక్యుమెంటరీలు. తెలంగాణ ఉద్యమం అంటే పాత రోజుల్లో రజాగారి ఉద్యమాలు జరిగినప్పుడు నీ బాంచందర కాలుముక్త అని అగ్రవర్ణాల్లో ఉన్న వీధుల్లో దళితుల్లో ఎవరైనా వెళితే అప్పట్లో ఇవన్నీ జరిగినాయి కదండి. వెళితే టవల్ సంఘలో పెట్టుకుని చెప్పులు చేతిలో పట్టుకుని అయ్యా నీ బాంచందర కాలుముక్త అని వ్యాసమస్ తరదొర అనేది ఉందా ఇప్పటికి కూడా? అయ్యా దా నమస్కారం అయ్యా మీరు ఏదైనా వ్యాసం ఇస్తే మేము ఏదో బతుకుతాం. ఇప్పుడు వ్యక్తిగత విమర్శలు లేవు. వ్యక్తిగత విమర్శలు టార్గెట్ చేయవలసిన అవసరం లేదు. అధ్యక్షుడు పార్టీల పరంగా మాట్లాడుకున్నాం, రాజకీయం పరంగా మాట్లాడుకున్నాం. నేను ట్రంక్ పెట్టుకుని తాడేపల్లిగూడెం నుంచి చెన్నై వచ్చింది. నేను ఇప్పుడు మెగా ఫ్యామిలీ ఇస్తుందని నేను రాలేదండి ఇండస్ట్రీకి. నేను వచ్చాను, ప్రభాకర్ రెడ్డి గారు ఆశీర్వదించారు, తీసుకొచ్చారు. నాకు ఈరోజు ఐ డ్రీమ్ మా నాగరాజు గారు ముందు మాట్లాడుతున్నామంటే స్వర్గీయ డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి గారు పెట్టిన భిక్ష. సో ఆయన ఆదరించాడు. సో ఎంత చెట్టుకి అంత గాలి అని నమ్ముతాను నేను. ఇప్పుడు వాళ్ళకున్న కోట్లు కానీ వాళ్ళకున్న స్టార్ డమ్ములు కానీ నాకు లేకపోవచ్చు. బట్ నా ఇదిలో నా ప్రపంచంలో నేను మహారాజండి. నా ప్రపంచంలో నేను మెగాస్టార్. ఇప్పటికి రెండు సినిమాలు తీశారు మీరు? నేను ఇంచుమించు ఒక 150 సినిమాల వరకు చేశానండి. నా ప్రపంచంలో నేను మెగాస్టార్. ఓకే, నేను మెగా ఫ్యామిలీ బ్యాన్ అంటే మీకు సినిమాలు తగ్గిపోతాయి. నేను ఏం చేశానండి అసలు వాళ్ళ వాళ్ళ ఇదిలో ఒకటి ఎక్కడైనా ఎదుగుతూ ఉండు. ఒకటి ప్రజారాజ్యం పార్టీ అంటే మనం మామూలుగా జనరల్గా అనుకుందాం. ఇప్పుడు సారీ చెప్పుకోవచ్చు కదా, ఏమైనా సినిమాలు పెరుగుతాయేమో. ఏదండి ఇప్పుడు సారీ చెప్పుకోవచ్చు కదా? ఇప్పుడు సారీ ఎందుకంటే ఏముందండి దీంట్లో సారీ చెప్పడానికి? ఆత్మాభిమానం గలవానండి నేను. నేనైతే ఎవరిని నేను తిట్టలేదు. ఇంకా మమ్మల్నే తిట్టారు. దోజ్ వారు పెయిడ్ ఆర్టిస్టులు, యదవులు, సన్యాసులు, పనికి మాలిన కొడుకులు, అది ఎరా ఇలాగ మాట్లాడతారా మీరు అని మాట్లాడారు. మేమేమి అనలా, వాళ్ళ విఘ్నతకి వదిలేసాం. మా తల్లిదండ్రులు మమ్మల్ని అరేవారు అని ఎవడో తిట్ల. పబ్లిక్లోకి వచ్చాక ఎవడో ఒకటి 10 మాటలు అంటారండి. వ్యక్తిగతంగా ఎవరిని టార్గెట్ చేయడం మేము వ్యక్తిగతంగా అనవలసిన అవసరమే లేదు. ఇప్పుడు మీరు ప్రధానమైన పాలకపక్షాన్ని వదిలేసి తెలుగుదేశాన్ని వదిలేసి వైఎస్ఆర్సీపీని పట్టుకోవటం అండి. దీన్ని నేను దాని మీద నేను ఘాటుగా మాట్లాడిన మాట వాస్తవం, ఇది నిజం. బట్ వ్యక్తిగతంగా టార్గెట్ చేయవలసిన అవసరం అయితే నాకు లేదండి. అలాగే ఇప్పుడు సినిమాలు లేవు అనే చాలామందికి, నే వరుసగా 8 సినిమాలు ఉన్నాయండి. 8 సినిమాల్లో ఎక్కడ మెగా ఫ్యామిలీ సంబంధించిన సినిమాలు ఏమి లేవు నాకు. బయట ఇచ్చిన వాళ్ళు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు కదా. ఎవరండి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు కదా సార్? ఒకటేనండి, ఇక్కడ టాలెంట్ డిలేడ్ నాట్ డెనైడ్ అని నమ్ముతాను నేను. ఎప్పుడు ఎంత కొడితే బంతి అంత పైకి లేస్తుంది. ఇక్కడ 4 ఫ్యామిలీలు డామినేషన్ మూవీలో, దగ్గుబాటి, అక్కినేని, నందమూరి, మెగా, ఈ 4 ఫ్యామిలీలు. ఒక 2 ఫ్యామిలీలు, ఒక ఫ్యామిలీ ఒక పార్టీ వైపు ఉంటే, ఒక ఫ్యామిలీ ఒక పార్టీ వైపు, 2 ఫ్యామిలీలు ఇంకో పార్టీ వైపు ఉన్నాయన్నమాట. మీకు సంబంధించి ఎవరు లేరు? ఎంత నేను ఉన్నాను కదండి సంబంధించి. నాకు సంబంధించిన పెద్ద పెద్ద అక్కర్లేదండి. ఒకే అడుగు పాదయాత్ర ముందు జగన్మోహన్ రెడ్డి గారు వేసింది, మా నాయకుడు ఉన్నాడు, మా నాయకుడు ఫోటో ఉంది గుండెల్లో, అది చాలండి. ఎత్తి మీద టోపీ ఉంది, వైఎస్ఆర్సీపీ జెండా భుజం మీద ఉంది. నేను ఇప్పటికే చెప్తా, ఐఎమ్ హార్డ్ కోర్ టెర్రరిస్ట్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ. నన్ను ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఎవరికి లేదు. బుద్ధాంకనకు కూడా లేదంటారా? ఎందుకు ఉందండి ఆయనకి? ఆయన మరి ఆయన తొడగొట్టి ఇలా కొట్టాడు, కొట్టి మీసం తిప్పాడు ఎమ్మెల్సీ 150 అన్నాడు. సో దేవుడు ఏం చేశాడంటే మామూలుగా మా
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి కూడా మాది చిన్నప్పుడు ఏదన్నా ఒక కేజీ బెల్లం పట్టరమ్మన్నారు. మరే నువ్వు గోపాలరావు గారు అల్లుడు కదా అనేవాడు. అవును అవునండి అని డబ్బులు ఇచ్చేసి తీసుకున్నాక చిన్న కోసరమ్మ కొట్టేసేవాడు. ఏదో అదే బెల్లం ముక్క చిన్నది, అది నోట్లో పెట్టుకుని మేము ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం. అలాగే భగవంతుడు అంటే 150 అన్నాడు ఇతను, ఇంకో ఒకటి ఎక్స్ట్రా వేసి 150 ఒకటి ఇచ్చాడు. అలాగే ఆయనకు కూడా బుద్ధుడు జ్ఞానోదయం ఇచ్చాడండి. ఆయనకి ఎలా ఇచ్చాడు? ఇస్తే సుజనా సోదరు రోడ్ల మీద తిరగకూడదు, ఎలా తిరుగుతాడో చూస్తా అన్నాడు. అయ్యోబాబు ఇతనేంటి ఇలాగ మెదడు వ్యాపారం ఏమైనా వచ్చేసిందా, ఇలాగే తెలుగుదేశం వాళ్ళని తిడతాడు అనుకున్నాను నేను. కానీ ఇప్పుడు మీరు సైకిళ్ళు దొంగతనం, బెల్లలు దొంగతనం అనే మొత్తం కృష్ణా జిల్లా అంతా కూడైపు వస్తుంది. మీరు సైకిల్ మీద ఇట్టేటో తిరుగుతుంటారు, మిమ్మల్ని పట్టుకుని అతను ఎక్కడొస్తాడు, అతను హెలికాప్టర్లో ఫ్లైట్లో తిరిగే సుజనా చౌదరి పోనీ ప్రజలు ఓట్లేసి ఇది కూడా సైకిల్ ఇదంటే మొన్న విజయవాడలో ఎవరో చెప్తున్నాడు పెద్ద ఆయన. అంటే అప్పట్లో మేము తాడేపులు ఉన్నాం మాకు తెలియదు. ఇలాంటి వాళ్ళందరూ ఎమ్మెల్సీలు అయ్యారండి, మీ ఈయనకి ఎక్కడ దొరుకుతాడండి అతను? అతనంతా 100 కోట్లు 150 కోట్లు అవి ఇచ్చేసేసి ఇక్కడ ఇండిగో ఎక్కితే ఢిల్లీలో దిగుతాడు, ఢిల్లీలో ఎక్కితే ప్రూజెక్టు కడప వెళ్తాడు, కడప వెళ్తే కనమ వెళ్తే ఇంటికి వెళ్ళిపోతాడు. వీళ్ళకి పాపం కనపడరు కదా వాళ్ళు. ఆయన ఏదో మరి ఆయన ఏదో మాట్లాడేశాడు. బుద్ధాంకర్ గారు జ్ఞానోదయం అంది అంటారు? నాకు జ్ఞానోదయం అండి. ఎట్లయింది జ్ఞానోదయం ఆయనకు? ఇదే అండి గబక్కన ఆయనకి ఇది సుజనా చౌదరి ఇదే అన్నాడు. ఈ జ్ఞానోదయం అంటే ఈ జ్ఞానోదయం కాదండి, బాబు గారి జ్ఞానోదయం. ఆ సీక్రెట్గా ఇప్పుడు డ్రామాలు వేస్తుంటాం మనం పల్లెటూరులో. ఒక చిన్న బొక్క పెట్టి దాంట్లో నుంచి కృష్ణుడు ఉండి చీరలు వదులుతుంటాడు సైడ్ నుంచి అలాగే. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో విదేశ పర్యటన వెళ్తే మొత్తం స్కీమ్ అన్నీ సెట్ చేసి బాబు దీనికి ఇక్కడ తాళజ్ఞానం ఎవరు ఉన్నారు, తలాంగ తగుదేమి ధోమ్ అంటే బుద్ధ వెంకన్న, ఇక్కడ ఈ బొండాబొమ్మ గారు అంటే ఓడిపోయినా కూడా నైతికంగా గెలుపు నాదే అంటాడు. ఏంటో మరి ఒక 9 ఓట్లతోటి వచ్చి కొనతాల రామకృష్ణ గారు ఎంపీ అయ్యారు, చరిత్ర ఉంది పార్లమెంట్లో. ఒక ఓటు వచ్చినా కూడా గెలుపు గెలిపే గెలుపు, అదే నువ్వు ఓడిపోయిన ఎమ్మెల్యేవి గెలిచిన ఎమ్మెల్యే మళ్ళీ అది విష్ణువు. నైతిక విజయం మీదంటే అలాగే అనుకోవచ్చు, అందరూ అనుకుంటారు అలాగా. అది సరే అక్కడికి వెళ్ళిపోయి ఇప్పుడు ఈ ఓటుకు నోటు కేసులన్నీ దాని గురించి దీని గురించి బలపం కాళ్ళకు బలపం కట్టినట్టు మొత్తం పశ్చిమ బెంగాల్ అవన్నీ తిరిగి 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 మొత్తం అందరినీ అలర్ట్ చేసి ఏదో జరిగిపోతుంది, దేశం భద్రత పోయింది, ముప్పులో ఉంది, మోడీకో హఠావో దేశ్కో బచావో. ఒకప్పుడు ఇందిరాగాంధీ అనేది మై ఆఖరి స్వాస్థ ఆఖరి రక్తపొట్టు వరకు మేము జనతాకా సేవాకరే కానీ గరీబీకు హఠావో అనేవారు. అలాగే వీళ్ళేంటంటే మోడీకు హఠావో దేశ్కో బచావు ఏదో జరిగిపోతున్నట్టు అంతా అయిపోయింది. అయిపోయాక ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు గుంటూరులో మీకే చెప్పేది మై సబ్లో గుంటూరుకే వాస్యం ఆంధ్రప్రదేశ్కి వాస్యం ఏమేరా బాత్ సును ధ్యాన్సే మై సీనియర్ నై మోడీ సీనియర్ నై దేశ్కి జనతకు ఆగేలేనేకెళ్ళే సీనియరే. మరి చంద్రబాబు నాయుడు సీనియరే, పైసా లూట్నేమే సీనియరే. లోకేష్ బాబుకు పైసా దేనేమే సీనియరే. పెరు మైరా మెజార్టీ తోడ కమ్రయగా పెరు ఢిల్లీ సింహాసనంపై మై బయట తప్ దిగాయంగా చంద్రబాబు తెరే క్యా హై తమాషా అని వెళ్ళాడు. నేను మేమేమనుకున్నాం మాకు కూడా ఇప్పుడు 250 సీట్లు ఏదైనా వస్తే ఒటాపోటన మనవి కూడా కొన్ని ఇటు తెలంగాణ నుంచి వచ్చిన 9 మా 22 పెట్టి ప్రత్యేక హోదా గురించి అనుకున్నాం. బట్ భగవంతుడు అటు ఆయనకి పూర్తి మెజార్టీ ఇచ్చారు. ఆయన ఏంటంటే పెద్ద ఆయన కదండి, కూర్చుని ఆయనకి వేరే పని పాట లేదు, ఆస్తులు సంపాదించుకోవాలి, కరకట్ట మీద ఇల్లు కట్టుకోవాలి, లోపల ఉండాలి అలాంటి కోరికలు లేవు ఆయనకి. ఏదో ఇస్తే కూర్చుంటారు, ఒక టీ ఇస్తే తాగుతారు కూర్చుంటారు, రాసుకుంటూ ఉంటాడు కిసుకోడాలనా అందరు కిసుకోడాలనా లిస్ట్ రాస్తాడు. లిస్ట్ రాసినప్పుడు ఫస్ట్ పేజ్ మీకు చంద్రబాబు నాయుడు పేరు ఉంటుంది. 4.5 ఇయర్స్ నేను ఇంత డబ్బులు ఇచ్చాను ఇంత చేశాను పూరా బీజేపీ పే బ్యాడ్ కర్ది ఆంధ్రామే. మరి దీని మీద మొదటి నుంచి గట్టిగా సోము వీర్రాజు గారు గట్టిగా మాట్లాడుతున్నాడు. అప్పట్లో కేంద్ర మంత్రిగా ఉండి వెంకయ్య నాయుడు గారు ఇటు చంద్రబాబు గారికి ఈయన తలాంగ తకదిమి ధోమ్ అంటే ఆయన తలాంగ తకదిమి ధోమ్ అని ఇద్దరు బాగా నాయుళ్ళు కలిసి ఏదో జరిగిపోతుంది ఏదంటే ఇతను ఇక్కడ ఉంటే చాలా ప్రమాదం అని చెప్పి తీసుకెళ్ళి ఆయన ఉపరాష్ట్రపతి చేశారు. అయ్యా నీ టైంకి టీ ఇస్తారు, ఏదన్నా విదేశాలకు పర్యటనలు ఉంటే వెళ్ళాలి, గవర్నమెంట్ ముద్రలు వేయాలని కూర్చోబెట్టారు అతను. రాజ్యసభలో చైర్మన్ ఉన్నాడు ఆయన, విలీనం చేసేసుకున్నారు.
జేవీఎల్ గారిని అడిగాము, ఏంటంటే ఇది అంటే పత్రికా ముఖంగా ఆయన ఒక స్టేట్మెంట్ పడేశాడు, ఏంటంటే రాజ్యసభలో మాకు కొన్ని చట్టాలు అమలు చేయాలి, దానికోసం మాకు రాజ్యసభ మెంబర్లు లేరు, ఆ వస్తున్నారు కదా ఆవో ఆవో అని చెప్పి అందరం చూసుకుంటున్నారు. వాళ్ళ సైడ్ నుంచి ఒకసారి ఆలోచిస్తే అది కరెక్ట్ ఏమో అనిపించింది. అన్నీ అయిపోయాక భగావ భగావ అని అంటారు తర్వాత. మరి ఇక్కడ పురంధేశ్వర గారు కూడా అన్నారు, మేము తలుచుకుంటే అసలు ఇక్కడ ఏపీలో ఏముండదు, ఇప్పుడు టీడీపీ లేదండి, కొత్తగా మీకు చెప్పాలి, బీజే టీడీపీ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం. అదేంటది అంటే ఇప్పుడు మొత్తం బీజేపీ జాతీయ పార్టీ కదా, జాతీయ పార్టీ, ఈయన జాతీయ పార్టీ అధ్యక్షుడు కదా ఈయన కూడా, ఓకే చంద్రబాబు గారు, కాబట్టి బీజే టీడీపీ అని పెట్టి అయ్యా మనమందరం అప్పుడేదో అరుచుకున్నాం, ఏదో కేకలేసుకున్నాం, అంత భవిష్యత్తులో మరలా మనం అందరం టై అయిపోదాం, 2024లో మనం కలిసి ప్రయాణం చేద్దామని ఏదో ఒక చిన్న ఆశలే ఉన్నాయి. అలాగే ఎమ్మెల్యేలు ఉన్న ఎమ్మెల్యేలు అంటే వైజాగ్ గంటా శ్రీనివాసరావు గారు అని ఒక కార్పొరేట్ మంత్రివర్యులో ఎమ్మెల్యే గారు, ఆయన ఫస్ట్ టీడీపీలో ఎంపీగా ఉండి తర్వాత మినిస్టర్ చేయాలనే ఒక ఉద్దేశంతో ప్రజారాజ్యంలోకి వచ్చి ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనం అయిపోయాక ఆయన కూడా ఉండి మినిస్టర్ అయ్యాడు కాంగ్రెస్లో. మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక నియోజకవర్గం, నియోజకవర్గాలు కూడా మార్చేస్తాడండి, పార్టీలు మార్చినట్టు. అక్కడి నుంచి మళ్ళీ తెలుగుదేశంలోకి వెళ్ళావు, తెలుగుదేశంలో మినిస్టర్ అయ్యావు. భీములు మొత్తం అలా అన్నాడండి, ఘటోత్కచుడు అన్నట్టు వెళ్ళిపోయాడు మొత్తం లోపలికి, సఫరించాడు మొత్తం. ఇప్పుడు అక్కడ అవంతి శ్రీనివాస్ వచ్చారు, ఇప్పుడు ఇవన్నీ బయటికి తీస్తారు. తీస్తే ఇప్పుడు ఎలాగే మనం సర్వైవల్ అవ్వాలి, ఏం చేయాలి? వైజాగ్ టీడీపీ అంటే ఏదో కొత్తగా మొన్న అంటున్నారు వైజాగ్ వెళ్తే, విశాఖపట్నంలో గంటా గారు టీడీపీ అని కొత్తగా ఒక పార్టీ ఉందండి, వాళ్ళల్లో ఉన్న కొంతమంది అందరినీ బీజే టీడీపీలోకి తీసుకుపోవటానికి ఆయన రెడీగా ఉన్నారంట. అసలు ప్రజలందరూ ఏమంటారంటే అసలు ఏం జరుగుతుందో, ఏంటో అసలు మాకు అర్థం కావట్లేదు అని టీడీపీ వాళ్ళని తిట్టుకుంటున్నారు పరిస్థితి అండి. ఇప్పుడు మొత్తం టీజీ వెంకటేష్ గారు, సీఎం రమేష్ గారు, సుజనా చౌదరి గారు, గరికపాటి మోహన్ రావు నలుగురు బీజేపీలోకి వెళ్ళిపోయారు, వాళ్ళని దాంట్లో విలీనం కూడా చేసుకున్నారు, బీజేపీలోకి విలీనం కూడా చేసుకున్నారు. అదే వీళ్ళు అండి ప్రజా ఓటుతోటి గెలిచి ఎంపీలు అయి ఉంటే ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి నేను పటాపటాన్ని కొట్టేవాడిని అండి. మీరు కొడతారు? నేను ఎందుకు కార్యకర్తగా. ప్రజలంటే ఏమనుకున్నారు మీరు? దిష్టి బొమ్మలు అనుకున్నారా, మనుషులు అనుకున్నారా, ఏమనుకున్నారు? ప్రజా ఓటుతోటి గెలిచి మీరు ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తారా? టీజే వెంకటేష్ గారి చరిత్ర గురించి నేను అడగక్కర్లేదండి. మనం ఒక ఆయన కర్నూలు నుంచి వచ్చి ఒక మాట చెప్పారు, అయ్యా కరకట్ట మీద నిర్మాణాలు అక్రమాలు అని అంటున్నారు కదా, ఇక్కడ తుంగభద్ర రివర్ మీద ఈయన కూడా నిర్మాణాలు చేశాడు, ఆ మధ్య వరదల్లో వచ్చినప్పుడు మొత్తం ఇల్లంతా మునిగిపోయింది, ఫర్నిచర్ అంతా గందరగోళం అయిపోయింది, మరి రాజ్విహార్ సెంటర్ అని ఉంది కర్నూలులో, అక్కడ మౌర్య అయిన హోటల్ ఉంది, అది కూడా కబ్జాయే, ఇలా కబ్జాలో వెంకటేష్ గారు ఆయన. మరి ఆయన కంచి ఐలయ్య గారు కోటల మీద ఒక పుస్తకం రాశారు, రాస్తే దానికి ఆగ్రహావేశాలు చెంది కంచి ఐలయ్య గారిని కోర్టుకు లాగి చాలా గందరగోళం చేశారు. మరి ఈ రోజున విశ్వసనీయతకి, విలువలకి, నీతికి, నిజాయితీకి మారు పేరు ఏదైనా ఉందంటే చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు పార్టీ గురించి మాట్లాడే హక్కు కానీ ధైర్యం కానీ ఏమీ జగన్మోహన్ రెడ్డి గారికి లేవు, వైఎస్ఆర్సీపీ పార్టీకి లేవు, ఇదంతా ఒక దొంగల పార్టీ. ఇలాంటి పార్టీ అన్నారు. ఇప్పుడు దొంగలు ఎవరన్నా అలీబాబా 40 దొంగలు కాదండి, అలీబాబా చారు చోరాయే ఈ వీళ్ళు సుజనా చౌదరి. ఈ బ్యాంకులకి రుణాలు ఎగ్గొట్టి మొత్తం ఇక్కడ బ్రహ్మాండంగా ఫోరం మాలని ఈ మాలని ఆ మాలని మొత్తం దోచుకున్నారు. పైకి మటుకు సూటు, కొత్తగా సూటు, పైనేమో అసహ్యమే ఏదండి. మామూలుగా నిన్నటి వరకు మనం ఉన్నాం, ఎవరికైనా సరే ఏదన్నా ఒక 20 ఏళ్ళు 15 ఏళ్ళు 10 ఏళ్ళు ఒక పిల్లలతో కాపురం చేసి దానికి విడాకులు ఇచ్చాక కొన్ని రోజులైన ఆయన మైండ్లో అయ్యో దీనికి విడాకులు ఇచ్చాము, దానం మనం దాని ఇదో మన ఇదో ఏదో జరిగింది అని కాస్తాటికి భార్య మీద ప్రేమన్న ఏడుస్తుంది. వీళ్ళకి అది కూడా లేదండి. వీళ్ళకి ఏంటంటే సిగ్గు, శరం, మానం, మర్యాద లేదు. ఏంటంటే డబ్బులు కావాలి, బ్యాంకు రుణాలు ఎగ్గొట్టే అతను. సీఎం రమేష్ అని మొత్తం సాగునీటి ప్రాజెక్టులన్నీ మొత్తం అక్కడ ఉంటే అన్నీ ఎన్ని ఉన్నాయో అన్నీ ఆయనకి ఇచ్చేశారు. ఆయన దోచుకున్నాడు. ఇంట్లో అరలు అలా బటన్లు నొక్కితే మొన్న ఈడీ వాళ్ళు వాళ్ళందరూ చెక్ చేస్తే నొక్కుతుంటే బీరువాలు అలా వెళ్తున్నాయి పక్కకి. అంటే రాజకోట రహస్యం అటువంటి సినిమాల్లో చూసాం, అలా నొక్కంగానే అల్లాహో అక్బర్ ఓపెన్ చేసే అనగానే అలాగ ఓపెన్ అవుతాయి. మరి ఎన్నెన్ని సామ్రాజ్యాలు ఉన్నాయో ఏంటో మరి వాళ్ళకే తెలియాలి. ఆయన కూడా నీతి నిజాయితీ గురించి మాట్లాడతాడు. ఈ రోజున మేము మాట్లాడితే ఇది మీరు ఒక ఆయన అంటాడు, ఏమంటే మీరు
పెద్దవారులా ఉన్నారు. ఏంటంటే ఏమంటే నాకు అర్థం కాదండి, ఇప్పటికీ అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా గెలిచారు. నేను ఒక కాఫీ చెప్పమ్మా ఆయనకి అని చెప్పి, ఏమంటే పెద్దోళ్ళలా ఉన్నారు మీరు నాకన్నా వయసులో పెద్దవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి ఎలాగ వచ్చారంటే మీ సామాజిక వర్గం మీరు మీకు నొప్పి, మీ సామాజిక వర్గంలో చంద్రబాబు రాలేదని మీకు నొప్పి, అది చెప్పండి ముందు. ప్రజలు వేశారు, ప్రజా తీర్పు అది, మనం ఎవరైనా తలంచాల్సింది. ఇలాంటి ఈవీఎంలు ట్యాంపరింగ్ అంట కదా, ఏదండి ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారంటే, మనం గెలిస్తే అనుకోండి అద్భుతంగా ఈవీఎంలు పనిచేసినాయి, ఈవీఎంలు ట్యాంపరింగ్ ఇంకోటి ఎవడు చేస్తాడండి. ఇప్పుడు అదే ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తే మోడీ గారి పార్టీలో వాళ్ళు కూడా చాలామంది ఓడిపోయారు, దాంట్లో బీజేపీలు చాలామంది పోటీ చేశారు దాంట్లో ఓడిపోయారు. మరి దాని గురించి మాట్లాడరు, ఈవీఎంల ట్యాంపరింగ్ ఏదో ఒక ట్యాంపరింగ్లు, ఆ ట్యాంపరింగ్లు ఈ ట్యాంపరింగ్ సుప్రీంకోర్టుకు వెళ్తున్నారు కదా ఆధారాలతో సహా. ఏ వెళ్ళినా కూడా వీళ్ళందరినీ ఏంటంటే అయిపోయిందండి. ఇప్పుడు ఎర్రగడ్డలో కొంతమంది పిచ్చోళ్ళని పడేస్తారు, వాడు బయటకు వచ్చినా కూడా నువ్వు పిచ్చాడు 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 అంటారు. అలాగా వీళ్ళు చేసిన పనులు ప్రజల్లో అవహేళ ఏమైందంటే అసహ్యం ఇస్తున్నాను ప్రజలకి. నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నా మాట, ఎప్పుడైతే 3648 కిలోమీటర్లు తిరిగి ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటి వరకు పేదవాడి కష్టపడి గుండెల్లో పెట్టుకున్నాడు, ఎస్ ఇతనే రైట్ లీడరు, ఈ లీడర్ కోసం మనం బతుకుదాం, ఈ లీడర్ వెనకాల మనం తిరుగుదాం అని లక్షలాది మంది ప్రజలు ఉంటే ఆ ప్రజల్లో నేను కూడా ఒక్కనండి. ఎస్ జగన్మోహన్ రెడ్డి ఇస్ ద సీఎం. అమరావతి కోట మీద 23వ తారీఖు మే 23న వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తుందంటే నన్ను ఒక పిచ్చోని చూసినట్టు చూశారు. ఒక పెద్ద ఆయన అయితే టీడీపీ ఆయన అన్నారంటండి, ఇది మే 23 తర్వాత వీళ్ళందరినీ నాన్ బయలుపుల వారంట కింద ఎక్కడ ఉన్నారంటే వైజాగ్లో ఉన్నారు, అక్కడికి వెళ్తే అక్కడ లేరంటే ఇంకో చోట ఉన్నారు, రోజు వీళ్ళని కుమ్మేసి లోపలేసేయాలి, వీళ్ళని అవసరమైతే ఇది చేయాలి అని ఇలాంటి ఉన్నాయి. ఆ లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులు ప్రజల ఆశీస్సులు మెండుగా ఉన్నాయి కాబట్టి స్వచ్ఛమైన పాలన ఇచ్చే నాయకుడికే మొగ్గు చూపాను. మెగా ఫ్యామిలీ మీకు బ్యాన్ పెట్టింది కదా, సైరాలో మీ రోల్ ఉన్నట్టా తీసేసేదట్టనా? ఇదే ఇప్పుడు నేను మెగా ఫ్యామిలీ అని చిరంజీవి గారి ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీలో ఒక చిరంజీవి గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చిన వాళ్ళం మేము ఇక్కడికండి. చిరంజీవి గారితో నటించాలి, చిరంజీవి గారి ఠాగూర్లో క్యారెక్టర్ వచ్చి మిస్ అయ్యాం అప్పుడు కుదరక. తర్వాత ఖైదీ నెంబర్ 150 ఇక్కడ ఒక చిన్న ఆయన ఉదారతకి ఆయన మంచితనానికి ఒక చిన్న నిదర్శనం ఒకటి ఉందండి. 150 సినిమాలో నేను ఒక పొలిటీషియన్ క్యారెక్టర్ వేశాను, తెలుసులేండి, ప్రతిదీ వివాదాస్పదం ఆలోచిస్తారు నీళ్ళలోంచి పైకి రావడం ఇది ఇది కొంచెం పొలిటికల్ టచ్లో ఉంది సినిమాలో వద్దు అనుకున్నారండి. ఆఫ్టర్ డబ్బింగ్ అది తీసేసి నీళ్ళలో డెప్త్కి వెళ్ళి ఆలోచిస్తానని లాస్ట్ ఎండింగ్ టైటిల్స్ అప్పుడు బిట్ పెడదామని ఏదో డిసైడ్ చేశారు. ఇది నాకు కోఆర్డినేటర్గా చెప్పారు, చెప్తే ఏంటంటే ఎవరు లేరు ఆయన నేను కూర్చుని ఏదోలండి పెద్ద తోటి యాక్ట్ చేస్తుంది ఇంకా మనకి అదృష్టం రాలేదు. ఎందుకో కొంచెం చిన్న బాధ అనిపించింది, సంక్రాంతి రోజు మా అమ్మగారు చనిపోయినట్టు అనిపించింది నాకు, ఆ రోజు అంత బాధ కలిగింది అలా అన్నా నేను. అది ఎవరో నెట్లలోకి వెళ్ళిపోయింది, ఇప్పుడు మొత్తం ఊరంతా తిరుగుతుంటే చిరంజీవి గారు నాకు ఫోన్ చేశారండి, నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఆయన నాకు ఫోన్ చేయటం ఏంటని చెప్పి ఫోన్ తీసుకు మాడి నువ్వు బాధపడటం నాకు నచ్చలేదు, ఎప్పుడు ఇంతవరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ కానీ మరి ఇంకెక్కడ ఇండస్ట్రీలో ఏం జరిగింది తెలియదు, సెన్సార్ అయిపోయిన సినిమా రీసెన్సార్ చేసి మరలా నా సీన్ దాంట్లో పెట్టి నేను పెట్టించాను నేను దాంట్లో అన్నారు. ఆయన ఆయన తీసేస్తాడని నేను అనుకోలేదు, ఆయన తీడు కూడా ఒకవేళ పోయి మీరు అన్నట్టు బ్యాన్ అంటే మరి ఏమవుతుంది, అది ఏమవుతుంది మరి చెప్పడం. ఒకటి బన్నీ బ్యాన్ చేశారు, బన్నీ కూడా చెప్పారు త్రివిక్రమ్కి అంటున్నారు కదా. ఇప్పుడు ఒక్కటి బన్నీ ఒకసారి నంద్యాల వైసీపీ ఇప్పుడు ఎమ్మెల్యే ఆయన పోటీ చేసేటప్పుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, శిల్పమోహన్ రెడ్డి గారు కుమారుడు, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి టికెట్ వచ్చిన తర్వాత బన్నీ ఒక ట్వీట్ చేశాడు, శిల్పా రవిచంద్ర కిషోర్ యువకుడు మంచి ఉత్సాహవంతుడు నాకు మంచి ఫ్రెండ్ ఇతన్ని గెలిపించండి నాకు పార్టీలతో సంబంధం లేదు శిల్పా రవిచంద్ర కిషోర్ నా ఫ్రెండ్ అంటూ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి సపోర్ట్ చేస్తూ బన్నీనే ట్వీట్ చేశాడు కదా. మళ్ళీ అలాంటి బన్నీ మీరు వైసీపీకి సపోర్ట్ చేసిన మీ పైన ఎందుకు చొరుబడలాడతారంటే తీసేయమన్నారు అన్నట్టుగా వచ్చినాయండి అవి క్లియర్గా దాంట్లో ఇంగ్లీష్లో కూడా. అండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మెడబెట్టి బయటికి మెడబెట్టి బయటికి ఒక్కటి అర్థం కాదు అంటే బన్నీకి ముందు నుంచి పవన్ కళ్యాణ్ గారి మీద పెద్దగా అభిప్రాయం లేదనేది అందరికి తెలిసిన విషయమే. బన్నీ గారికి బన్నీకి మీకు తెలిసిందే, చాలా చాలా షోస్లో కూడా చూశాము, వేదికల మీద కూడా చూశాము, పవన్ కళ్యాణ్ గారి పేరు ఉచ్చరించడానికి కావచ్చు ఇంకోటి కావచ్చు అతను పెద్దగా ఇష్టపడ్డాడు బన్నీ.
మీరు చాలా విషయాలు చూసింటారు మీరు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇచ్చాడు ఎన్నికల్లో కూడా, ట్వీట్ చేశాడు. అలాంటివన్నీ ఇలా చేసి ఉంటాడా మీ విషయంలో అనేది ఇక్కడ అదే కొంచెం ఇప్పుడు అది అది వాస్తవం అవాస్తవం అనేది కదండి, మొత్తం ప్రపంచం అంతా తిరిగేసింది వార్త. ఇప్పుడు మీరు అడిగినట్టు ఇప్పుడు శిల్ప ఏదైనా ట్వీట్ నేను చూడలేదు, ఇప్పుడు మీరు చెప్తున్నారు అది, మరి నా విషయంలో ఎందుకు జరిగిందో నాకైతే తెలియదు. అప్పుడు కూడా మొత్తం సోషల్ మీడియాలో మీడియాలో అంతా వచ్చింది కదా, ట్వీట్ చేశాడు ఇట్లా శిల్ప చంద్రకిషోర్ని గెలిపించామని కోరాడు అనేసి ట్వీట్ చేశాడు. అదే మామయ్య ఒక పక్క ఉంటే మరోపక్క అల్లుడు ఇట్లా ట్వీట్ చేయడం ఏంటి అది ఇది అనేసి కూడా పెద్ద ఎత్తున వైరల్ అయింది. అప్పుడు ఫ్రెండ్ కాబట్టి ట్వీట్ చేశాడు, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అంట, ట్వీట్ చేశాడు అనేది పెద్ద వైరల్ అయింది అనమాట అప్పుడు, మరి ఇలా చేశాడు ఏంటి అనేసి. అలాంటివన్నీ మీ విషయంలో మీరు కూడా వైసీపీనే కదా, అలా మీ విషయం అక్కడ గెలిపించండి అని ఇక్కడ దానికి ఏమన్నా మార్క్ ఇక్కడ ఏమన్నా పెట్టాడేమో వేరే బ్యాలెన్స్ అవుద్దని. ఓవరాల్గా మీరు టీడీపీ ఎంపీలు బీజేపీలో కలవడాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు, ఒక మాటలో చెప్పండి. వ్యభిచారి కన్నా చాలా తక్కువగా ఆలోచించాలండి. వ్యభిచారి కన్నా డబ్బులు ఇస్తే వచ్చినోడు రాజులా చూసుకుంటుంది, పార్టీ టికెట్ ఇచ్చి మీరు 100 కోట్లు ఇచ్చారు, 150 కోట్లు ఇచ్చారు, ఆ డబ్బులు ఇచ్చారు, గెలిపించి మీకు సీటు ఇచ్చారు, సీటు ఇచ్చి మిమ్మల్ని గెలిపించారు, మీరు వచ్చేసి ప్రతి బహిరంగమైన మీటింగుల్లో బ్రహ్మాండమైన స్పీచ్లు ఇచ్చారు, నీతి నిజాయితీ అన్నారు, ఏది మీ విశ్వసనీయత ఏది? మీరంటే డబ్బులతోటి కొనుక్కున్నాం మేము సీట్లు కాబట్టి ఆ డబ్బులు సంపాదించుకుంటాం, దానికన్నా కొన్ని 1000 కోట్లు సంపాదించుకుంటాం అన్నారు కాబట్టి వీళ్ళంతా ఏంటంటే ఇది దీస్ ఆర్ ఆల్ గేమ్ అండి. ఇది ఏపీకి నిధులు తీసుకురావడానికి, ఏపీకి ప్రత్యేక హోదా సాధించడానికి, తమ వంతు కృషి చేయడానికి అక్కడికి వెళ్ళామంటున్నారు కదా. ఏమండి మా 23 మంది ఎమ్మెల్యేలని వాళ్ళు కొన్నారు ఫస్ట్ 2014లో, కొని వెళ్ళిపోయిన ప్రతి ఓడు ఏమన్నాడండి, ఎందుకు మీరు పార్టీ కండగా మార్చారంటే నియోజకవర్గ అభివృద్ధి అన్నారు. నేను గాయత్రి సినిమాలో ఇదే నా క్యారెక్టర్, మోహన్ బాబు గారు వచ్చి ప్రశ్నిస్తాడు నన్ను, అరే నిన్నటి వరకు వేరే కండగా ఉంది ఇదేనంటే సిగ్గుపడతాడు. సిగ్గుపడే అంత తప్పు ఏం చేశావంటే ఏం లేదన్నా పార్టీ కండువాగా మార్చాను, నియోజకవర్గ అభివృద్ధి అన్నాను అంతే. వెంటనే మంత్రి పదవి ఇచ్చారు, ఆనందంలో మందు పార్టీ ఇచ్చాను, కోడి అనుకుని నెమిలి నమిలేసాను అంటాడు. అలాగా జనగణమన కూడా మా మంత్రి గారికి రాదండి, ఈ మధ్య సినిమాలో చూసి నేర్చుకున్నారంటారు, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇలాంటివండి ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు ఏమి ప్రత్యేక హోదా తేరు, ఏం చేయరు, దానికోసం దానికోసం అక్కడ ఉన్నాము అనే మాట ఒకటి అనిపించుకోవటానికి ఏం లేదండి. చిన్నప్పుడు దాగుడు మూటలు ఆడుకున్నప్పుడు నువ్వు నువ్వు పక్కకి దాంగు, వాడు ఎక్కడ దాంగున్నాడో మాకు చెప్పు అని అంటే అలా వెళ్ళిపోయి చిన్నప్పుడు ఆడుకున్నామండి. అలాగే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళని పంపించి మీరు ఒక చోట ఉండండి, అక్కడ ఏం చేస్తున్నారు, మోడీ కాగితం తీసి ఏ పేరు రాస్తున్నాడు, ఎవరిని పంపుతున్నాడు, హోమ్ మినిస్టర్ ఏం చేయబోతున్నాడు, ఇవన్నీ తెలుసుకుని నాకు పంపితే నేను అలర్ట్గా ఉంటా అనే ఒక గేమ్. ఈ వైజాగ్ టీడీపీ బీజే టీడీపీ ఉంది కదండి, గంటా టీడీపీ, ఇతను ఒక టైపు ఆలోచిస్తున్నాడన్నమాట. రేపు పొద్దున్న మొత్తం అందరిని అంటే విచారణకు వస్తున్నాయి కేసులు. సిబిఐని స్వాగతించారు జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు. ఇక సిబిఐ వచ్చాక మొత్తం అన్ని కుంపట్లన్నీ తీస్తాయండి బయటికి, బయటికి తీస్తే దొరికిపోతారు. దొరికిపోవాలంటే మనకి ఎవరు ఉన్నారు కాపాడటాక, ఇప్పుడు ఎవరంటే మహాప్రభు నేను శరణ చూచాం మోడీ భయమే అంటే వాళ్ళంత తేలిగ్గా దొంగల్ని దోషుల్ని వాళ్ళు ఏంటంటే తీసుకొచ్చారు గదిలో పెట్టి తాళం వేశారండి అంతే. ఏ టైంలోనా ఎవడు దొంగ ఫస్ట్ దొంగ బయటికి తీయండి. ఇప్పుడు వైసీపీలో టీడీపీ ఎమ్మెల్యే మీరు చేర్చుకోరా? మేము చేర్చుకోండి, మేము కూడా చెప్తున్నాడు మా లీడరు శిల్పా చక్రపాణి గారు ఎమ్మెల్సీ అయ్యి ఒక 2 నెలలు కూడా కాలేదండి, రిజైన్ చేసి రమ్మన్నారు నంద్యాలలో. ఎవరైనా సరే విశ్వసనీయతకు విలువలకు ప్రాధాన్యత ఇస్తాం, మీ ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి వస్తే మేము తీసుకుంటాం. అయినా మాకు అక్కర్లేదండి, ఇప్పుడు 151 మంది మాకు ఉన్నారు, బ్రహ్మాండమైన ప్రజా తీర్పు ఉంది, బ్రహ్మాండమైన సామాజిక సమీకరణాలు ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉంది. మళ్ళీ వీళ్ళందరినీ తీసుకొచ్చి ఎక్కడ పెడతాం, దిష్టి పెడతాళ్ళు అందరినీ? వీళ్ళు వస్తే మామూలు వాళ్ళు కాదు కదా, వస్తే మళ్ళీ ఇప్పుడు కడబడి పాలల్లో ఇంత ఉప్పు కలిగి చాలు ఎరగొట్టకి, అటువంటి బ్యాచ్ అది. ఇప్పుడు గెలిచిన వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు అండి, గోరెంట్ల బుచ్చే చౌదరి గారు ఎవరు ఉన్నారు, గోరెంట్ల బుచ్చే చౌదరి, బుచ్చే చౌదరి ఆయన కురువుద్దుడు పార్టీలో, అలాగే ముఠామేస్త్రి టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఏమండి, అటు ఒక అతను కూలీకి ఎక్కువ ముఠామేస్త్రికి తక్కువ అన్నట్టు ఉంటాడు. అలాగే ఉన్నారు పేర్లు అక్కడక్కడక్కడ. వీళ్ళందరూ ఏంటంటే ఎవడైనా నీతి నియమాలతో ఉన్న వ్యక్తులైతే ఎవడైనా వేరే దానికంటే మాకు అక్కర్లేదు రా బాబు, మీరు వచ్చినా కూడా స్వాగత తోరణాలలాగా ఉండాల్సి వస్తుంది అక్కడ, అన్నీ చేస్తాడు బయటికి,
ఎందుకు మనం ఎన్ని వయసులో దెబ్బలు తిని మనకి ఎలాగప్పుడు మనకు విక్రమార్కుడు సినిమాలో జింతాక్క జితా జితా జింతాక్క అని చెప్పి అలా పచ్చడి పచ్చడి అయిపోతే జయప్రకాష్ రెడ్డి గారు వస్తారు. ఏమంటే మీరు కూడా రండి కాస్త మంత్రి గారికి తోడుగా ఉందరు కానీ అంటే నాకు వద్ద నా బాడీ తట్టుకోలేదంటారా. అలాగా ఇవన్నీ మనం ఏం పడతాం, మనం ఇప్పుడు జైల్లోకి వెళ్ళంటే ఎలాగ కష్టం, ఏదో అలా ఉండి పక్కన 5 ఏళ్ళు గడిపేసి వెళ్ళిపోతే బెటర్ అని చెప్పి ఉన్నారండి అంతే. ఇకపోతే మీరు జగన్మోహన్ రెడ్డి గారికి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను హార్డ్ కోర్ ఒక టెర్రరిస్ట్ లాంటి వాడిని నేను, అవునండి, ఒక ఉగ్రవాది లాంటి వాడిని నేను అని మీరు చాలాసార్లు అన్నారు. అవును, జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలి, ఆయన ప్రజారథాన్ని తోలుకుంటూ నేను వేదిక వెళ్ళి ఆయన ప్రచారం చేసి తీరాలి అనేసి. కానీ ఇప్పుడు అంతలా శ్రమించి ఒక ఉగ్రవాది ఒక తీవ్రవాదిలా పనిచేసి వైసీపీని గెలిపించిన తర్వాత పృథ్వీరాజ్కి ఆ స్థాయిలో ప్రయారిటీ ఇవ్వడం లేదు పార్టీలో అన్న విమర్శలు వినిపిస్తున్నాయి, దానికి మీరేమంటారు? ఒకటే అండి, విమర్శకులు అన్నవాళ్ళ సంగతి పక్కన పెట్టండి. తల్లి దగ్గర నాకు తల్లి తండ్రి గురువు దైవం జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఇంటికి వెళ్తాను, భోజనం చేస్తాను, మాట్లాడుకుని వస్తాను. ఈ నాయకుడితోటే మనం చేతిలో చేసుకుని నడిచాం, ఈ నాయకుడి ఇంట్లోనే మనం అన్నం తిన్నాం, ఈ నాయకుడి ఇంట్లోనే కాఫీ తాగాం, ఆంధ్ర రాష్ట్రానికి బ్రహ్మాండమైన ముఖ్యమంత్రి వచ్చాడు, అది చాలు, నేను ఎప్పుడు అదే చెప్పేవాడిని. బట్ నా బండిలో ఆయన తీసుకెళ్దాం అనుకున్నాం. అక్కడ ఏంటంటే ప్రయత్నం, వరుణ్ దేవుడు రాజశేఖర రెడ్డి గారు ప్రమాణ స్వీకారం ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు ఊరిని వర్షం ఉంటా, అలాగే నేను ముఖ్యమంత్రి అవ్వగానే విపరీతమైన వర్షం ఉంటా, ఎల్లార్జం అంతా మొత్తం అక్కడ కొంచెం ప్రోటోకాల్ ఇబ్బంది వచ్చి అది కుదరలేదు, ఏ రోజుకైనా నేను ఎక్కించుకుంటా. సో పార్టీలో మాకు బ్రహ్మాండమైన స్థానం ఉంది, అందరు నాయకులు ఉన్నారు. ఇప్పుడు ఏదైనా కార్యకర్తకి వెన్నంటే ఉండి వారి బాగోగులు చూసి వారికి ఒక మంచి ఏదైనా చేయాలనే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరు ఉన్నారంటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు. అంతేనండి, ఆయన ఇప్పుడు ఒకటి అన్న, మీరు ఎంత కష్టపడ్డారు, మీరు పార్టీ కోసం ఎంత కష్టపడ్డారు, అలాగే మీరు పనిచేయండి, పార్టీ ఈజ్ దేర్, జగన్ గారు ఈజ్ దేర్, అది చాలండి. ఓకే, జోగినాయుడు గారు కావచ్చు, మీరు, పోసాన్ కృష్ణమూర్తి గారు, జయసుధా గారు, తనీష్, వినాయకుడు, కృష్ణుడు వీళ్ళందరూ మొత్తం కూడా, మీరంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మద్దతుగా నిలిచారు మీరు. కానీ మీరు ఒక మాట అన్నారు, ఇండస్ట్రీకి, సినిమా ఇండస్ట్రీకి జగన్ సీఎం కావడం ఇష్టం లేదు అన్న మాట అన్నారు మీరు. అవునండి, ఎందుకది? ఇప్పుడు గవక్కని ఏదన్నా ఒక మామూలుగా నాలాంటి వాడే ఏదో నిన్న జనరల్ బాడీ మీటింగ్ జరిగితే అన్న కంగ్రాట్స్ అన్న, అదే అద్భుతం అన్న, ఏమన్నా ఏదన్నా అంటే ఏమీ లేదు బాబు, మీరు నన్ను అలా అనబాకండి. అంటే మా నాయకుడు గెలిచాడు, ప్రభుత్వం వచ్చింది, ప్రజా విజయం, నాయకుడి మీద నమ్మకం. అసలు ఒక్క విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే జగన్ గారు జగన్ ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారా అంటే ఇది ఎందుకో మరి ఆ గెలుపు వారికి పట్టలేదు, మరి ఏంటో మరి వాళ్ళకి ఇండస్ట్రీలో మెజారిటీ సభ్యులకి పట్టలేదు అంటారా? అంటే చాలామందికి ఇంకా అది అర్థమవట్లేదు. కారణం ఏమంటారు? ఏమన్నారు అంటే వాళ్ళు జగన్ గారు గెలుస్తారని అనుకోలేదేమో, గెలిచాక ఎలా ఫేస్ చేయాలని అనుకుంటున్నారేమో. ఇప్పుడు రెండు రకాలు ఉంటాయి కదండి దాంట్లో, మరి ఎందుకు వాళ్ళు దాని గురించి మాట్లాడారు? జగన్ గారు కానీ ఎవరు గెలిచినా చిత్ర పరిశ్రమ అభివృద్ధి ముఖ్యం. చిత్ర పరిశ్రమ అభివృద్ధి అవుతుందంటారా? అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతుందండి. ఇప్పుడు తెలంగాణలో మాత్రం చిత్ర పరిశ్రమ ఉంది కదా, ఇప్పుడు ఆంధ్రాకి ఏమైనా చిత్ర పరిశ్రమ తీసుకెళ్ళి అక్కడ ఏమైనా డెవలప్ చేసే అవకాశం? ఇప్పుడు ఆంధ్రాకి వెళ్ళి చిత్ర పరిశ్రమ విశాఖపట్నం అని అని ఈ పెద్దలే అన్నారు కదండి. 2004లో ఉన్నప్పుడు సురేష్ బాబు గారు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఆ స్టూడియోకి పర్మిషన్ తీసుకున్నారు, స్టూడియో కట్టారు. అక్కడ రామారెడ్డి గారు ఉన్నప్పుడు వైజాగ్లో కొండ మీద కట్టారు. మరి అలాగే మరి చిత్ర పరిశ్రమ అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారి ప్లేస్లో ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఎవరున్నా మొత్తం బృందమంతరం వెళ్ళి కలిసి ఒక రిప్రజెంటేషను ఒక మెమరాండం లాంటిది ఇచ్చి, అయ్యా మేమందరం వచ్చాం, చిన్న సినిమాని బతికించండి, చిన్న నిర్మాతలను బతికించండి, చిన్న సినిమా మనుగుడకి మీరందరూ కృషి చేయండి అని చెప్పి వారిని వేడుకొని ఇక్కడ మేము షూటింగ్లు చేసుకుంటే మాకు కావలసినటువంటి మౌలికమైన సదుపాయాలు మాకు ఇవ్వండి అని చెప్పి మాట్లాడాలని చెప్పి ఒక చిన్న నటుడుగా నా ఆవేదన పార్టీని పక్కన పెట్టండి. వారికున్న కోట్లాది రూపాయలు కోట్లాది ఆస్తులు మాకు లేవు, వారికున్న బ్రహ్మాండమైన ఇమేజ్లు మాకు లేవు, కానీ మేము కుచేలు లాంటి వాళ్ళం, మేము చెప్పాము ఇదని, మరి ఇప్పటికీ కూడా ఎవరో స్పందించలేరు. అదే ఇకపోతే పృథ్వీరాజ్ గారితో పాటు ఇంకా చాలామంది కూడా పనిచేశారు,
అంటే వీళ్ళందరికీ కూడా కొన్ని ఆశలు పెట్టి వైఎస్ఆర్సీపీ తమ దగ్గర ప్రచారంలో వాళ్ళని పావులుగా వాడుకున్నారు. అలీ కావచ్చు, పృథ్వీరాజ్ గారు, పోసన్ కృష్ణమూర్తి, వీళ్ళని పక్కన పెడితే ఇక జయసుధా, జోగినాయుడు, తనీషు, కృష్ణుడు అందరినీ కూడా, వీళ్ళందరికీ కూడా ఏమైనా ప్రాధాన్యత ఇస్తారా? ఒకటే అండి, నేను ఏం చెప్తానంటే కష్టపడి పనిచేయటంగా వచ్చారు అందరూ పుష్కరాలలాగా. ఆఖరిలో పుష్కరాలు లేదా అయ్యా రేపు పుష్కరాలు అయిపోతున్నాయి అనగానే గబగబ పరేడ్ కొంచెం మునిగి వచ్చారని కొంత కామెంట్లు ఉన్నాయి. నేను దాని గురించి అవి వాటి గురించి నేను మాట్లాడను. ఎవరైతే సిన్సియర్గా పనిచేస్తున్నారో పనిచేయటకు వచ్చాం, ఆశించడానికి రాలేదండి ఇక్కడికి. ఇప్పుడు మనం పనిచేయటకు వచ్చాం, పనిచేసాం, ఒక పెళ్లిలో మనం పనిచేసాం, పనిచేసాక అయిపోయి భోజనాలు పెడతారు కదా. ముందే పని చేయకుండా వచ్చేసేసి నాకు భోజనం పెట్టండి, నాకు మంత్రి పదవి ఇవ్వండి, నాకు ఎమ్మెల్సీ ఇవ్వండి, నేను తొక్కేస్తానండి, నేను ఇచ్చేస్తానండి, అది కరెక్ట్ కాదండి. కార్యకర్తగా పనిచేసి పార్టీలో నిలబడి జెండా మోసాం, అద్భుతమైన విజయం వచ్చింది, రాజన్న రాజ్యం వచ్చింది. రాజన్న రాజ్యం విజయాన్ని చూసి మనం ఆనందపడాలి, ఇదే మనకు వరం. ఇక మిగతా విషయాలంటే అనేది అధిష్టానం నిర్ణయించాలి. అంతేకాని ఈలోపు మేమందరం వెళ్ళిపోయామండి ఎండలో కష్టపడి. నేను దానికి వ్యతిరేకండి. ఎండలో నువ్వు కష్టపడ్డావంటే పార్టీ మీద అభిమానంతో వచ్చావు, కష్టపడ్డావు, జెండా మోసావు, అంతేగాని దాన్ని ఏదో నేను కష్టపడ్డాను, నీలాగే కొన్ని కోట్ల మంది కష్టపడ్డారు, లక్షలాది మంది ఖర్చు పెట్టారు, నాట్ ఓన్లీ పృథ్వీరాజ్ అండ్ ద క్రూ, బోల్డ్ మంది కష్టపడ్డారు. అంటే కష్టంలో 100% జగన్మోహన్ రెడ్డి గారు అయితే, ఇసుకు రేణువులకు 1% మనం ఉన్నందుకు మనం ఆనందపడాలి. ఒక సినిమా బాహుబలి సూపర్ డూపర్ హిట్, అయ్యా ఎక్కడ ఉన్నారు మీరంటే నాకు కూడా అవకాశం ఇచ్చారండి, ఒక మంత్రి, చిన్న మంత్రి ఆ మూల ఉంటాను. అంటే విజయంలో ఆబ్బి హైనా ఉస్మే అని ఒక హిందీ కూడా అడిగాడు నన్ను. అమ్మ బాహుబలిలో ప్రభాస్ గారిని గుర్తించాడు, నన్ను కూడా గుర్తించాడు. అలాగే ఎప్పుడో పార్టీ గుర్తిస్తుంది వెంటనే మనకి. ఎక్కువ కష్టపడ్డారు పృథ్వీరాజ్, ఒక టెర్రరిస్ట్ లాగా, నిజంగా టెర్రరిస్ట్ లాగానే కష్టపడ్డారు. ఎన్నో ప్రత్యర్థుల నుంచి ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. పృథ్వీ గారికి ఒక సముచి స్థానం ఉంటుందేమో. ఇప్పటికే తెలుగు భాషాభివృద్ధి సంస్థ చైర్మన్గా ఇచ్చే అవకాశం ఉంది, అది అంటున్నారు. మరి ఏమైనా మీరు దాన్ని కోరుకుంటున్నారు, అంటే మరింత ఏమైనా ఎమ్మెల్సీ కానీ ఇంకోటి ఇప్పుడు నేను అంటానండి, హోమ్ మినిస్టర్ తీసి నన్ను పెట్టండి. ఒకటే చదువు, సభ్యత, సంస్కారం, సినిమా ఇండస్ట్రీలో ఇతను చేసినటువంటి పని, కృషి, ఎలా ఉన్నాడు పార్టీలో, ఇవన్నీ పరిగణలో తీసుకుంటారండి. అది ఆయన తెలుగు భాషా సంఘమో లేకపోతే ఇంకో సంఘమో ఏదో, అవన్నీ అసలు నేను ఏ రోజు ఆలోచించలేదండి. మనకి భుజం మీద జెండా ఉండాలి, జెండా భుజం మీద తల మీదకి వచ్చింది బాధ్యత. నేను అదే కోరుకుంటున్నాను. మీకు సెన్సార్ బోర్డు ఇచ్చే అవకాశం ఉందని చాలామంది అంటున్నారు. ఇంకా అంటారండి, నాలాంటి వాడికి మరి ఆయన పిలిచి అన్నం పెట్టాడు, పార్టీలో రాష్ట్ర కార్యదర్శి ఇచ్చారు, పంచపక్ష పర్వణాలు పెడితే తింటాం కదండి. రాష్ట్ర కార్యదర్శి మీకేమో జీతం అవుతాం, ఏం రాదు కదా జీతం. ఎందుకంటే జీతం ఇప్పుడు ఇంకోటి, నేను నా మ్యూజిక్ డైరెక్టర్, నా ఫ్రెండ్ ఉన్నాడు ఎప్పుడో ఒక 15 ఏళ్ళ క్రితం ఫ్రెండు, కృష్ణనగర్లో ఉండేవాళ్ళం. ఒక పూట తింటాం, ఒక పూట లాటరీ. అప్పుడు అతను ఒక 6 మని పెట్టేసుకుని వచ్చాడు నా రూమ్కి. వచ్చి అయ్యా నేను నమస్కారం అండి, ఒరిస్సా నుంచి వచ్చానండి, నేను తెలుగువాడిని, ఇక్కడే ఇద్దరు అడుగు తింటున్నాం, నువ్వేం చేస్తావు, సరే ఉండు అనగానే రోజు దమరిగానే సరిగా మనం మొదలెట్టాడు. ఇదేంట్రా బాబు పొద్దున్న లేచి ఇదే గోల అని అంటే నేనే తీసుకెళ్ళి ముందే మాత్రం శ్రీనివాస గారు పరిచయం చేశాను. తర్వాత కోరస్ అన్నారు, ఏదో పాటలు అన్నారు, తర్వాత మలయాళం వెళ్ళిపోయాను. ఆయన తిరిగి వచ్చాడు మళ్ళీ, ఏదో ఫేస్బుక్లో నా నెంబర్ చూసి ఫోన్ చేసి వచ్చాడు. మా పార్టీకి నేను ఒక పాట ప్రచారానికి పాడదాం అనుకున్నాను, ఆ పాట నీ ఆధ్వర్యంలో, నీ మ్యూజిక్ డైరెక్టర్లో, నేనే ఒక పాట తయారు చేశాను, అది అద్భుతంగా మైలేజ్ వచ్చింది. పాట అది, అదే మందులోడ ఊరి మాయలోడ అనే పాట, మందులోడ ఊరి మాయలోడ మామరారా కుప్పం చిన్నవాడ అని చెప్పి మొత్తం అదరగొట్టేసింది అన్న పాట. అలాగే ప్రమాణ స్వీకారానికి ఒక పాట, తూర్పు కొండలు పికెటిల్లరు, దోపిడి పాలన పారిపోయారు, ప్రజాపాలన మనకి వచ్చారు, చిచ్చరపిడిగా వచ్చినారు, జగనన్ను జగనన్ను, పంజాబీలు చూపడినారు, జగనన్ను జగనన్ను పాట అదొకటి పాడే ఉండేది. అది ప్రమాణ స్వీకారం, ఆ పాట కూడా బాగా వైరల్ అయింది. మీ ఐడ్రీమ్కి పంపలేదు, పంపిస్తూ ఉండదు. ఇలాగా ఒక అభిమానం, నాయకుడి మీద ఒక భరోసా. ఎవరన్నా ఏమంటే నేను వైఎస్ఆర్సీపీ అంటే నువ్వు రావయ్యా ముందు ఫోటో దిగు నువ్వు అంటాను. అలా అంత ఏదో నరనరాన్న అలా ఉండిపోయిందండి, అంతే. ఓపిక ఉన్నంత వరకే కాదు, ఈ ఊపిరి ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారితో నా ప్రయాణం.
అంటే ప్రజావేదిక దగ్గరికి నేను రోజు వెళ్ళినప్పుడు మంత్రి బొత్స సత్యనారాయణ కలెక్టర్లు వీళ్ళంతా వెళ్ళినప్పుడు దాంట్లో ఉండే ఒక రాజధాని నమూనా దాన్ని ఆ చిత్రపటాలని ఆ మొత్తం బొమ్మల్ని ఎంత బయట తెచ్చి పడేయడము సామాగ్రిని బయట వేసేయడము దీంతో మొత్తం టీడీపీ స్టేట్లో ఎంత బాధపడుతుండే ఒక సీఎం గారు ఇంత ముందు బస చేసిన అంతా కూడా ఒకటండి దాన్ని అలా చేయొచ్చు అంటారా ఒకటే ఇది ప్రజావేదిక ఇప్పుడు ఏమన్నా మన సొత్తు అండి మన సొంత ఇది గవర్నమెంట్ది అది ఇప్పుడు నువ్వు నివాసం కట్టిందే అక్రమ కట్టడాలు మీరు దేవినేని ఉమాగారు వీళ్ళందరూ బోటు వేసుకుని మొత్తం తిరిగి పర్యావరణ శాస్త్రవేత్తలు అందరూ అక్రమ కట్టడాలనే కూల్చివేత అన్నారు మరి అక్కడే మరి సీఎం గారికి నివాసం ఏర్పరిచారు మొన్న నేను కరకట్ట మీద వెళ్తే ఊరున వర్షం ఇటు అటు ఎటు కారుకి లెఫ్ట్ వెళ్ళినా రైట్ వెళ్ళినా గాబక్కన పడితే కృష్ణానదిలో పోతాడు అలా ఉంది పరిస్థితి వాతావరణం అక్కడ ఎప్పుడైనా ఫ్యూచర్లో కృష్ణానదికి పెద్ద ముంపు ప్రమాదము వరద ఏదో వచ్చిందంటే అన్నీ మునిగిపోతాయి కరగట్టలేదు ఆనగట్టలేదు ఏమి ఉండవు సో ఇవన్నీ ఆలోచించి చాలామంది దాని మీద కేసు వేశారు అవన్నీ కొట్టేసి వాళ్ళకున్న న్యాయ వ్యవస్థలన్నీ ఉపయోగించుకుని అక్కడే కట్టుకున్నారు ప్రజావేదిక మా కార్యకర్తలందరూ రావటం కోసం కూర్చుంటాకి మీ కార్యకర్తలకి కట్టుకోవటానికి మీకు బోళ్ళు ఉన్నాయి ప్లేసులు మీ సొంత డబ్బులతో కట్టుకోండి గవర్నమెంట్ ఇది కాబట్టి తెలియపరిచారు తెలియపరిచి ఏదేమన్నా పాత సినిమా అండి వెళ్ళిపోయి రాజనగర్ గారు వెళ్ళిపోయి సామాన్లన్నీ బయటపడేయండిరా బయట ఏం పడేయలేదండి వాళ్ళని తెచ్చి అక్కడ పెట్టుకున్నారు మీరు మీరైతే అక్రమ కట్టడాలు అంటున్నారు ప్రజావేదికనేమో కూల్చేస్తామంటున్నారు రేపటి రోజు ప్రజావేదిక కూల్చేస్తామని ఈ రోజు చెప్పారు ఇచ్చేసారండి ఈరోజు కూడా ఆర్డర్ ఇచ్చేసారు ప్రజావేదిక రేపు కూల్చేస్తున్నారు మరి సీఎం గారు ఉంటున్న నివాసాన్ని మాత్రము రాజ్భవన్ కంటే గవర్నర్ బంగ్లాగా మారుస్తామంటున్నారు అదే నేను వినలేదండి ఇప్పుడు ఇప్పుడు అదే అక్రమ కట్టడం దాన్ని కూడా కూల్చారు అదే వెళ్ళిపోతాయండి ఉండవండి దాన్ని గవర్నర్ బంగ్లాగా మారుస్తామంటున్నారు అదే ఏపీకి కొత్త గవర్నర్ ప్రపోజల్ ఏదో ఉన్నట్టుంది అది అవి కూడా పక్కకి వెళ్తాయండి ప్రజావేదిక రేపటితోటే లాస్ట్ సదస్సు దాంట్లో ఇంకా చంద్రబాబు నాయుడు పైన కక్షాధింపు మాకేం లేవండి మా ప్రతిపక్ష నాయకుడు విజయవాడలో మీరు అమరావతిలో రాజధాని పెట్టారు సెక్రటేరియట్ పెట్టారు అయ్యా ప్రతిపక్ష నాయకుడు ఉంటాకి ఏదన్నా ఒక బిల్డింగ్ ఏదైనా ఇవ్వండి పోనీ అట్లీస్ట్ R&B గెస్ట్ హౌస్ అన్న ఇవ్వండి ఇక్కడ ఉండాలంటే అది కుదరదు ఇది కుదరదు అని చెప్పి నానా తెప్పలు పెట్టారు అయినా మేము ఒకటే చెప్పాడు ఈరోజైనా కక్ష సాధింపు ధోరణి లేవు క్యాస్ట్ రిలీజియన్ పార్టీ అన్నీ పక్కన పెట్టి మనకి ఓట్లు లేని వాళ్ళకు కూడా సంక్షేమ ఫలాలు మనం అందిద్దాం అలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి అండి జగన్మోహన్ రెడ్డి చాలామంది నిరుత్సాహంగా ఉన్నారు ఇప్పటికీ ఎందుకంటే రెడ్డి సమాజవర్గంలో కూడా 4 గంటల 4 మంత్రి పదవులు ఇచ్చాడు పెద్ద ప్రాధాన్యత లేదంటారు ఈరోజు కూడా కలెక్టర్ల మీటింగ్ పెట్టి అవినీతి చేసి ఎవరిని ఉపేక్షించకండి అన్నారు కలెక్టర్లు కొంతమంది మీ ఎమ్మెల్యేలు మాకు అడ్డం వస్తున్నారండి మాకు ఇబ్బంది అవుతుంటే ఎవడైతే నాకేంటి ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా ఎవరైనా తోళ్ళు తీస్తా అన్నట్టుగా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా కూడా చాలామంది కంటగింపుగా ఉంది ఇలా అయితే పార్టీ పరిస్థితి కష్టం కదా ఏమీ లేదండి అలాగే అందరూ హ్యాపీగా ఉన్నారు రేపు 2.5 సంవత్సరం తర్వాత మళ్ళీ పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ దాంట్లో మళ్ళీ అందరికీ ప్లేసులు వస్తాయి అందరూ బాగానే ఉన్నారు అందరూ హ్యాపీగా సంఘటన నాటుకోడి వేసుకుని పదేళ్ల పాటు మొత్తం కూడా డొక్కలు ఎండిపోయి ఉన్నారు పాపం వైసీపీ వాళ్ళంతా కూడా డొక్కలు ఎండిపోయి ఉన్నారు ఈ 10 ఏళ్ల తర్వాత అధికారం లేకొచ్చారు ఎవరైనా పంచపక్ష పరిమాణాలు భోంచేయాలని ఆశగా ఉంటారు కానీ మీరు ఇప్పుడు కూడా పచ్చడి మెతుకులే అంటే ఎట్లా ఇబ్బంది కదా ఏమండి ఎమ్మెల్యే అంటేనే దోచుకుని తినేయటమా అదే ఉంది కదా పరిస్థితి మా దాంట్లో అది లేదు మీ వాళ్ళనే 10 ఏళ్ళ నుంచి ఎండిపోయారు కదా ఒకటే సార్ ఒకటి ఆవురారు నేను ఎండిపోయి ఉన్నాను అనుకుందామండి నేను ఏదో కనపడిన ఆవురారు అని తినలేనండి నేను నాకు వద్దు ఇది ఎప్పుడైతే నేను గెలిచానో అదే నాకు 20 ఏళ్ళు ఆనందం అలాగే ఉన్నారు మా క్యాడర్ అంతా ఎలక్షన్ చేయాలంటే మళ్ళీ డబ్బు అలా క్యాడర్ని పోషించాలి కదా ఇప్పుడు ఎమ్మెల్యేలు మొత్తము చాలా ఆకలి సార్ మీరేమో తినిపించేది ఆకలి 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 అన్నారు ఎవరు ఆకలి మీద లేరండి అందరూ హ్యాపీ అందరూ బాగున్నారు ఇంకొక 3-4 ఎలక్షన్ వరకు కూడా బ్రహ్మాండంగా ఉంటారు ఒకటే ఏంటంటే కోరుకునేది ఏంటంటే ప్రజలు స్వచ్ఛమైన పరిపాలన కావాలనుకున్నారు పారదర్శకత ఉన్న పరిపాలన కావాలనుకున్నారు అవి అందించే దశలో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు మనం కూడా మనవంతు సహాయం చేసి నియోజకవర్గంలో సభాష్ ఎమ్మెల్యే అది అని అనిపించుకోవాలి ఆ చూడంగానే ఎమ్మెల్యే గారిని చూడంగా క్యాబ్ బాత ఏ వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్యే మామూలు తెలుగుదేశం ఎమ్మెల్యే కాదు అని అనిపించుకోవాలి రానున్న రోజుల్లో ఫ్యూచర్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక మార్గదర్శకం కావాలని ప్రతి శ్రీకాకుళం నుంచి మేము చిత్తూరు వరకు వెళ్ళామండి ప్రచారంలో గెలిస్తే మేమందరం ఇలాగే ఉంటామన్నారు అందరూ ఎవరు కంటగింపుగా ఎవరు లేరండి అందరూ బాగానే ఉన్నారు హ్యాపీ కానీ మంత్రివర్గ విస్తరణలోనే మంత్రివర్గ ఏర్పాటులోనే కూర్పులోనే
కొంచెం సామాజిక న్యాయం పాటించాలని మీరు చెప్తున్నా కూడా రెడ్డి సామాజిక వర్గం మాత్రం చాలా అసంతృప్తిగా ఒకటే ఒకటే ఎవరు అందరూ అలాగే ఉంటారండి. ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం అసంతృప్తిగా ఉంది, ఇంకొకరు అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పుడు ఒకటే అండి, మొత్తం 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అన్ని సామాజిక వర్గాలకి ఇస్తామని చెప్పి మా మేనిఫెస్టోలోనే చెప్పారు ఆయన. బీసీలకి బీసీ సదస్సు ఏలూరులో ఒకే మాట చెప్పారు, 50% మైనార్టీలకి, ఎస్సీ ఎస్టీలకి, బీసీలకి, మహిళలకి అందరికీ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం అని చెప్పి వేదిక మించి జంగారెడ్డి బాగానే ఉంది. మీరు ఓడిపోయిన మోపిదేవి వెంకటరమణ గారిని మంత్రివర్గంలో తీసుకున్నారు, అయితే అప్పటికే గట్టిగా హామీ ఇచ్చి చిలకలూరుపేట మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ని మాత్రం మంత్రివర్గంలోకి ఎందుకు తీసుకోలేదు అనేది ప్రశ్నలు ఉత్పన్నమవుతుంది. తీసుకుంటారండి మర్రి రాజశేఖర్ గారు. నేను మొన్న కూడా మాట్లాడాను నరసరావుపేట వెళ్ళినప్పుడు, ఆయన చాలా హ్యాపీగా ఉన్నాడు. ఆయన చిలకలూరుపేట మాజీ తెలుస్తాను, మర్రి రాజశేఖర్ తెలుసు. నేను కోడలి శివప్రసాద్ కే ట్యాక్స్ అని ఒకటి మీకు జిఎస్టీ కేఎస్టీ గురించి తెలిసి ఉంటుంది, కే ట్యాక్స్ గురించి మీకు తెలియదు. నరసరావుపేటలో స్పీకర్ కోడెల శివప్రసాద్ గారు, గత స్పీకరు ఆయన, సత్యనపల్లి ఆయన నియోజకవర్గం. నరసరావుపేట సత్యనపల్లిలో పంది కుక్కలు దోచుకుని దోచుకున్నారు, కొడుకు కూతురు ఇద్దరు కలిసి. 1 లక్ష రూపాయలు పన్ను ఉంటే 10,000 కమిషను. ఇక్కడ ఏదన్నా రియల్ ఎస్టేట్ వేస్తున్నారంటే 2 ఫ్లాట్లు మనాయి, దానికి కే ట్యాక్స్ అని పెట్టారు. దాని మీద గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు, మేమందరం ధర్నా చేసాం, ప్రెస్ మీట్ పెట్టాం, అక్కడ కే ట్యాక్స్ అయింది. ఓకే, ఈ రోజున ఎక్కడ చూసినా బాధితులు కే ట్యాక్స్, కోడెల శివప్రసాద్ గారు ట్యాక్స్. ఓకే, ఎక్కడ కిల్లి బడ్డీకి 10,000 అంటండి లెక్క, మంగళ షాప్కి 10,000, ఏసీ అయితే 20,000 అంటారు. అలాగా సెక్షన్లు ఉన్నాయండి దానికి డివైడింగ్. ఇప్పుడు మీరు వసూలు చేస్తారు అన్నీ? వాళ్ళన్నీ వాళ్ళు వసూలు చేశారంట. అలాగా ఇప్పుడు నెక్స్ట్ మీరు వసూలు చేయబోతున్నారు? మేము ఎందుకు చేస్తామండి, కే ట్యాక్స్ అంటున్నాను నేను. కే ట్యాక్స్ అంటే ఇట్లా మీరేమన్నా మళ్ళా ఏదైనా పేరు పెట్టి వసూలు చేస్తారా అంటున్నా? పేరు పెట్టి వసూలు చేయటం కదండి, కోడెల శివప్రసాద్ అనే వ్యక్తి ఇలా దోచుకున్నాడు, దానికి ట్యాక్స్కి కే ట్యాక్స్ అని పేరు పెట్టాం. కే ట్యాక్స్ తో వాళ్ళు దోచారండి. ఇప్పుడు ఆయన కే ట్యాక్స్ అయిపోయింది, ఆయన శకం అయిపోయింది. ఇప్పుడు మీరు వచ్చారు కదా, మీరేమైనా పేరు మార్చి మళ్ళీ మీరు అలాంటి వసూలు చేస్తారా? వసూలు చేసి దోచుకోవాల్సిన అవసరం కానీ దౌర్భాగ్యం మాకు లేదండి. ఇలా దోచుకున్నాడు నియోజకవర్గంలో ప్రజలందరూ. ఒక స్పీకర్ స్థాయి వ్యక్తి ఇంత నీచానికి ఒడగిట్టాడు. 10 ఏళ్ల పాటు ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎమ్మెల్యే అంతా ఆస్తులు అమ్ముకొని మరి రాజకీయం చేశారు, ఈరోజు మళ్ళీ పోగొట్టుకున్న ఆస్తులన్నీ కూడబెట్టుకోవాలి కదా. ఒకటి మీరు కే ట్యాక్స్ గురించి అడిగారు కాబట్టి చెప్తున్నాను నేను. ప్రజలు రోజుకు 100 మంది వచ్చి కంప్లైంట్ ఇస్తున్నారు, ఏమన్నా మా ఎకరం తినేసేయండి, మా 2 ఎకరాలు మింగేసేయండి, ఈ 6 ఎకరాలు సపరించేయండి. వైసీపీ వాళ్ళు వెనకాల ఉండి వాళ్ళతో కంప్లైంట్లు చేస్తున్నారు అంటున్నారు. ఇవన్నీ ఎలా ఉంటాయంటే అండి, ఇప్పుడు మొగుడు కొట్టినందుకు కదంట, పక్క నుంచి తోడుకోళ్ళు చూసి నవ్వినందుకు వచ్చిందంట. వైసీపీ వాళ్ళకి ఏం పని అండి, ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు. ఎలాగైనా కోడల్ని ఇరికించాలనే ఉద్దేశంతో వైసీపీ వాళ్ళే పని కట్టుకొని రోజు కూడా కంప్లైంట్ చేయాలి. అలాగే చేయవలసిన అవసరం లేదండి, కుబ్బేశారండి బాబు. మీరు ఇంకెక్కడ ఉన్నారు అసలు, నువ్వు గదిలో పెట్టి ఒరే నువ్వు స్పీకర్ అయితే ఎవడకు కావాలరా నువ్వు అని చెప్పి ఆడవాళ్ళు కుమ్మారండి. మామూలు కుమ్ముడు కాదు అసలు, అలాగే అసలు ప్రపంచంలో ఎవరిని కుమ్మల, అది అంతా కసి మీద ఉన్నారన్నమాట. ఓటు వేయటానికి వచ్చిన మహిళలు తలుపు గెడబెట్టించి ఏసేంట్రా ఓట్లు దొంగోట్లండి అంటే, ఒక స్పీకర్ని 23 మంది ఎమ్మెల్యేలని కొన్నావు నువ్వు, వాళ్ళ మీద అనర్హత వేటు వేయలేదు కాబట్టి నీకు శిక్ష ఎక్కడ జరిగింది? ఎక్కడో లేదండి, కరెక్ట్గా మామూలు కుమ్మలేదండి. కుమ్మేశాక సత్త ఆయన చింపేసుకుని బయటకు వచ్చి నా రాజకీయ జీవితంలో ఇలాగ ఎప్పుడు నేను చూడలేదు అని బయటికి వెళ్ళి మాకన్నా అద్భుతంగా నటించాడు బయటకు వచ్చాడు. ఇంతకన్నా దౌర్భాగ్యం ప్రపంచంలో ఎక్కడా లేదండి, మామూలుగా కుమ్మలేదండి. ఒక మహిళ అయితే అంటది అలాగ వృద్ధి అంటే ఆయన ఎంత కలిసి ఉందండి, వాళ్ళకి ఎంత కడుపు రగిలిపోయి ఉంటారు ప్రజలు. పాత రోజుల సినిమాల్లో చూసేవాళ్ళం మనం, విలన్ స్టైల్ అంతా ఎన్టీ రామారావు గారి సినిమాలో ఆఖరణ ప్రజలు ఒకసారి వచ్చి కుమ్ముతారు చూసారు. అలాగా అలా చేశారు, ఇది తగిన శాస్తి జరిగింది. ఇంకా నోరు మూసు కూర్చుండి అక్కడ దెందులో చింతమైన ప్రభాకర్ని అక్కడ కుమ్మారు మామూలు కుమ్మల. ఇవన్నీ ఎవరో కక్ష సాధింపు దూరంలో చేరండి, ప్రజల్లో వచ్చిన తిరుగుబాటు వ్యతిరేకత. ఇదంతా ఈవీఎంలో విజయం తప్పితే ఇది నైతిక విజయం కాదనేసి పదే పదే యాదినేని సామినేని యాదిని గారు, మరి పంచుమర్తి అనురాధ గారు ఇదంతా. ఇప్పుడు పంచుమర్తి అనురాధ పని పాట ఏముందండి మాట్లాడటానికి, సామినేని ఆవిడ యామిని సాధినేని. నేను చెప్పే మన దాంట్లోనే మల్లెపూలు నలుపుతున్నారని మాట్లాడింది, నీకు మే తర్వాత మల్లెపూలు మల్లెపూలే అని అమ్ముకునే రోజే ఉంటుందమ్మ అని చెప్పి మనం 6 నెలల క్రితమే మాట్లాడుకున్నామండి. అలాగే భగవంతుడు శిక్ష ఎక్కడే ఉంటుందండి. మా కోటా గారు సినిమాలో జాంపల్ జాంపల్లే అని అంటాడు, రఘుబాబు గారు అనుకుంటా, జాంపల్ జాంపల్లే అండి అనగానే 23 23 అనగా మే 23వ తారీఖున మీరు 23 మందిని మమ్మల్ని పట్టుకుపోతే భగవంతుడు మీకు 23 ఇచ్చాడు, అలాగే 8 మంది పార్లమెంట్లో 3 ముగ్గురిని పట్టుకుపోతే మీకు 3 ముగ్గురిని ఇచ్చారు. ఇదే ఇక్కడే అండి న్యాయం.
ఒక సినిమాలో సరసక్స్ అని అంటాడు, ఒక జీవికి ప్రాణం పోసా ఒక జీవి ప్రాణం తీసా లెవెల్ అయిపోయిందని. దివ్యవాణి గారు, సాధనేని యామిని గారు, పంచమటి ధనరాధ గారు, ఇదంతా కూడా విజయమే కాదు, నైతికంగా మేమే గెలిచాం. నైతిక కోటో తెలుసు అంటారు దివ్యవాణి. నైతికంగా ఏం గెలిచారు? ఆమె ఆమెను ముందు ఆమెను చూసుకోమనండి, రోడ్డు మీద తిరుగుతుంటాయి. ఆమె మత ప్రబోధకురాలు, వెళ్ళి మాట్లాడుతుంటుంది క్రైస్తవ మహాసభలు లాట్లో. ఆమె ఇంకా మరి బైబిల్ మీద నమ్మకం, భగవద్గీత, ఖురాను అన్నీ ఒకటే. మేము కోర్టుకి వెళ్తాం, మేము విజయం, 151 స్థానాలు రావడం అంటే మామూలు విషయం కాదు, జీర్ణించుకోలేకపోతున్నారు. సామాజిక వర్గం అలాంటిది. మా పోసాని గారితో పాటు మేము 2009 ప్రజారాజ్యం ప్రచారానికి వెళ్తే ఒక ఇంటికి వెళ్ళాము, తలుపు కొట్టి నేను ఉన్నా పక్కన, అమ్మ నమస్కారం అమ్మ, నా పేరు పోసాని కృష్ణమురళి, ప్రజారాజ్యం తరపున నిలబడుతున్నా. మేము కమ్మాలం అయ్యా, మేము సైకిల్ చెప్తే దేనికి అయ్యాం అమ్మ, నేను మందు పోయించును, డబ్బులు ఇవ్వను అని అంటే, అయ్యా మేము కమ్మారేం అయ్యా, మేము సైకిల్కి వేస్తున్నాం అంటే, నమస్కారం అమ్మ అని చెప్పి బయటకు వచ్చి. అలాగా వీరందరూ కమ్మారవడం వల్ల జీర్ణించుకోలేకపోతున్నారు. అది కమ్మవారు అంటే మీకు చాలా కసి ఉన్నట్టుంది. ఏం లేదండి, ఇప్పుడు మా ఊర్లో కమ్మారు ఉన్నారు. మొన్న మేము మా తాడేపురంలో కమ్మారు, కాపులు, రాజులు, రెడ్లు లేరు అక్కడ ఎక్కువ, పెంటపాళ్ళలో ఉంటారు రెడ్లు. ఇటేపు తాడేపురం కొబ్బరితోట ఏరియా అంతా కమ్మారు, కాపులు, కమ్మారు, రాజులు అంటారు. అది చూస్తే మా కమ్మారం అయ్యా అంటారు. ఇక్కడికి వచ్చాక సౌదరీస్ అని పెట్టారంట, మరి సౌదరీస్ అని అంటే అక్కడ అవి లేవండి ఫీలింగ్, వీళ్ళు పెట్టారు అంతే. కమ్మారు, కాపులు అందరూ బాగానే ఉన్నారు ఊర్లలో, విలేజెస్లో. వీళ్ళు ఏంటంటే రాజకీయంగా లబ్ధి పొందడం కోసం, వాళ్ళ మీద మాకేం కోపం ఉంటుందండి. భవిష్యత్తు ఒకటే అంటాను నేను, కులం ఎందుకంటే కులం కూడిపెట్టదు. అంటే మీరు గొప్ప, ఎదటోడు తక్కువ అని ఎప్పుడు అనుకున్నాను. మూడు నందిగం సురేష్డు బాపట్ల తనే చెప్పాడు ఇంటర్వ్యూలో, మా నాన్నగారు జాంకాయలు అమ్మి నేను మా కుటుంబాన్ని పోషించాడు, నన్ను తెలుగుదేశం గన్ను రివాల్వరు నోట్లో పెట్టి నన్ను చాలా ఇది చేసి ఈ దౌర్భాగ్యాలు అన్నీ చేశారు. ఇప్పుడు ఏమయ్యాడంటే ప్రజాతీర్పుతోటి ఎమ్మెల్యే అయ్యాడు, ఎంపీ అయ్యాడు ఆయన. ఇవన్నీ ఈవీఎంలను ప్రతిదానికి వాళ్ళు మాట్లాడే ముగ్గురు ఎవరో చెప్పారు, అనురాధ్ గారు వీళ్ళందరూ ఏంటంటే ఇంకేమీ ఏమో. ఇప్పుడు ఏదో ఒకటి పల్లి పటానే అని అమ్ముకునే స్టేజ్ కాదు, ఒక స్టేజ్లో ఉన్నారు. ఇంకా నిజాలు తెలుసుకుని ఇంకా సైలెంట్ అయితే బెటర్ అండి వాళ్ళు. ఇంకా మీకు భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఇప్పుడంటే జనసేన ఒక స్థానం గెలిచింది కాబట్టి రాజోలు ఒకరే ఉన్నారు, భవిష్యత్తులో మీకు టీడీపీ ప్రధాన ప్రత్యర్థిగా నిలుస్తుందా లేకపోతే జనసేన నిలుస్తుంది అనుకుంటున్నారు మీరు? సార్, ఇప్పుడు నేను అద్దంలో చూసుకుంటే నేనే కనపడతా. రేపు అద్దం లాంటి మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన చేసే మంచి పనులు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలంటే చాలా రోజులు పడుతుంది, సంవత్సరాలు పడుతుంది. 15 రోజుల్లో చూసి చూపించాడు మావాడు, మగాడు, దమ్మున్న మగాడు, ఆడు మగాడ్రా బుజ్జి అంటే ఎవరంటే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకెవరు లేరండి వెనకాల, ఎన్ని రకాల కింద పడి దొల్లేసి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే మగాడు, మిగతా వాళ్ళతో మాడాలన్నట్లు మాట్లాడుతున్నారు మీరు. అలానే మేమంటే మీరు చెప్పేది అలాగే ఉందండి. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే మగాడు, మిగతా మాడాలన్నట్టు అంటలేదండి. మగధీరుడు, మాట తప్పనే యోధుడు ఈ రాష్ట్రంలో. అలా చూస్తే అర్థంలో ఎలా కనబడ్డానో నేను, అలాగే పేద ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లాగా ఒక చిరస్థాయమైనటువంటి ముద్ర వేసుకుంటారు. ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు ఏ సంక్షేమం అయ్యా మాకు చాలా బ్రహ్మాండంగా ఉందయ్యా, మేము అటువంటి నాయకుడిని చూడలేదు, ఆయనకే మా జీవితం, మేము బతుకున్నంతకాలం మేము వైఎస్ఆర్సీపీకి ఓట్లేస్తాం. ఇంకా పరిపాలన సాగించేంత నెల రోజులే, నెల రోజుల్లోపే జనాలు మేము 10 చోట్లకి వెళ్ళొచ్చాము, 10 చోట్ల ప్రతి గ్రామంలో ఇదే మాట. అప్పుడే కరడు కట్టిన కమ్మవారు కూడా అంటున్నారు ఈ మాట. ఏమో అనుకున్నాం కానీ అయ్యా బ్రహ్మాండంగా చేస్తున్నాడు అయ్యా. ఏం చేస్తాడు అప్పుడే, ఏం చేస్తాడు? పింఛన్లు 250 పెంచాడు, అమ్మఒడి పథకం కింద పిల్లల స్కూల్ ఒకటి అమ్మ పెట్టనివ్వదు, అడుగు తిన్నవదని 1,000 రూపాయలు ఇచ్చేవాడు పింఛను. ఓ ముసలం చెప్పింది పొద్దున్న ఇంటర్వ్యూలో చూశాను. జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రభుత్వం వస్తే 2,000 రూపాయలు చేస్తానని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల నుంచి ఒక రత్నం లాగి ఈయనేమో ఎంతో సుమారు 40,000 కోట్లు ఎంతో ప్రభుత్వ డబ్బు అలా ఇసిరేసి పసుపు కుంకుమ అన్నారు. పసుపు కుంకుమ, కుంకుమ కూడా కాదు పసుపు కుంకుమ, కొంతమంది పలకటం కూడా రాదు వాళ్ళకి. ఇలాగ రైతు భరోసా పథకం ఇలా అని చెప్పి వేశారు. ఒక కోడిని 4.5 సంవత్సరాలు బొచ్చు పీకి రక్తం ఓడుతున్న కోడి ముందు 4 బాదం పప్పులు వేశారు. అది ఆలోచించింది, ఈ 4 బాదం పప్పులు తింటే మళ్ళీ మనకు జుట్టు వస్తుంది, మళ్ళీ పీకుతాడు. వీడు పెట్టిన 4 బాదం పప్పులు మనం తినేసి గుడ్డు అటు పెడదామని చెప్పి డిసైడ్ అయ్యారు.
నువ్వేమో ఎలక్షన్ ముందు వచ్చి నాలుగు తాయిలాలు వేసేస్తే ఎవడో ఎండండి. ఫస్ట్ నుంచి నువ్వు పారదర్శకంగా మెయింటైన్ చేస్తుంటే నీ కథ వేరే రకంగా ఉండేది. అది ఇప్పుడు దానివల్ల మీకు అసలు భవిష్యత్తులో టీడీపీ అనేది మీకు అసలు పోటీనే కాదంటారు. ఏ మీకు జెండాలు ఎక్కడ కొట్టమని చెప్తున్నారండి. మా టైలర్ ఉన్నాడు తాడేపురంలో. ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ అండి అది. మీరు మరీ అంత ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీని ఎన్ని రకాలుగా తిప్పారో చూశారుగా మీరు. 36 ఏళ్ల క్రితం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి తెలుగువాడి ఆత్మగౌరవం ఢిల్లీలో తాగడి పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తరిమి కొట్టండి, బంగాళాఖాతంలో వేయండి అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎప్పుడూ దండం పెడుతున్నాం. అటువంటి ఆయన పెట్టిన పార్టీని మొన్న రాహుల్ గాంధీ గారు లాగానే ఈయన వెళ్ళిపోయి ఆయనకు శాలువా కప్పి రామారావు గారు పంచి తీసుకెళ్ళి రాహుల్ గాంధీ గారికి శాలువాగా కప్పారు. ఆయన ఒక పిడేలు ఈయన ఒక గిటార్ పెట్టుకుని ధర్మం శరణం గచ్చామని ఖమ్మం నుంచి చేశారు ఒక బ్రహ్మాండమైన యాత్ర. ఇక్కడికి వచ్చినట్టు సైకిల్ ఎరిగిపోయింది, చేయి మొక్కలైంది. ఒకటేనండి ఇది. మరి ఆ విశ్వసనీయత ఏది? ఎన్టీ రామారావు గారు పెట్టారు పార్టీ, ఎన్టీ రామారావు గారిది, నీది కాదు. సార్ ఇప్పుడు ఈ బాటిల్ ఉంది, ఆ బాటిల్లో నీళ్లు తాగుతున్నాం, అది మందే. అది ఆ బాటిల్ తయారు చేసిన వాడు వేరే వ్యక్తి, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, మహానుభావుడు. ఆయన పెట్టిన పార్టీ పేదవాడి కష్టం నుంచి పుట్టింది, పేదవాడి స్వేదం నుంచి పుట్టింది, తెలుగుదేశం పార్టీ అని అన్నాడు ఆయన. ఆ మహానుభావుడికి మేము అందరం దండం పెట్టాం. దేవుడు యోగ పురుషుడు ఇలా ఉంటారేమో అని. మరి ఈరోజు ఒక్క స్థానంతో ప్రారంభమైన జనసేన పార్టీ భవిష్యత్తులో మీకు ప్రధాన పోటీదారుగా ఉంటుంది అనుకుంటా? ఇంకా ఇవన్నీ మేము చూసామండి, ఇవన్నీ ఇవన్నీ జరిగేవి కాబట్టి ఇవన్నీ ఒక ఓటమి 100 విజయాలతో సమానం మాకు అన్నీ అనుకుంటారండి. ఒక ఆయన ఏమో గాంధీ మహాత్ముడు అన్నాడు ఆయన. ఆయన ఎవరు? ఆయన పేరు జేడి లక్ష్మీనారాయణ గారు. ఎవరు ఆయన? ఏమన్నారు? గాంధీ మహాత్ముడు పవన్ కళ్యాణ్ గారు. అవునా? కాదంటారా? ఏమో నాకు అర్థం అవ్వాలి. మరి గాంధీ మహాత్ముడు అంటే ఏంటి అన్నారు? కాదంటారు పవన్ కళ్యాణ్ గారు. మరి గాంధీతోటి పోల్చారు, ఎలా పోల్చారు? వాళ్ళ దృష్టిలో కావచ్చు. వాళ్ళ దృష్టిలో కావచ్చు. అదే ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డిని మేము గాంధీ అన్నాం అనుకోండి, మా సీఎం గారిని, దానికి ఎన్ని రకాల వక్రపక్షాలు చేస్తారు వీళ్ళంతా? జగన్మోహన్ రెడ్డి గారు కంటే ఫ్యాక్షన్ నేపథ్యం ఉంది, అది ఇది అంటుంటారు కదా. ఏమంటే ఫ్యాక్షన్ నేపథ్యం, మేము షూటింగ్ చేసాం ఉదయం అదే పులివెందుల్లో. రవీంద్రనాథ్ ఠాగూర్ ఎలా ఉంటుందో రోడ్లు కానీ ఆ వాతావరణం కానీ ప్రశాంతంగా ఉంది అక్కడ. ఎవడో ఇలా ఫ్యాక్షన్లు యాక్షన్లు సినిమాల్లో బాంబులు ఎగరేసినట్టు, అవి బాంబు చుట్టింది మా తాత, వెనకాల పెట్టింది మా నాన్న, అవి లేవండి అక్కడ. అందరూ శాంతికాముకులుగా ఉన్నారు, వీళ్ళు సృష్టించారు ఇవన్నీ. సో నేననేది ఏంటంటే, జేడీ లక్ష్మీనారాయణ గారు ఎంత నీతివంతుడు, ఎంత సిన్సియర్గా మాట్లాడతారో. ఇప్పుడు సాయి కుమార్లా మాట్లాడాడు ఆయన ఒక్కోసారి. నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతీకలు అయితే నాలుగో సింహారా జేడీ లక్ష్మీనారాయణ, జేడీ లక్ష్మీనారాయణ, జేడీ లక్ష్మీ, ఇన్ని మాటలు మాట్లాడావు. నీతి నిజాయితీ అంటే నువ్వు ఎక్కడో బెంగళూరులో వ్యాపారం చేసుకుని రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి సీఎం కొడుకు ఎక్కడో ఉన్నాడు, అక్కడ సంబంధం లేదు గవర్నమెంట్కి. గవర్నమెంట్లో నిర్ణయాలు తీసుకునేది ఎవరంటే మంత్రులు, మంత్రుల నిర్ణయాన్ని అమలు పరిచేది ఎవరు? కలెక్టర్లు, కలెక్టర్లు అధికారులు, లబ్ధి పొందేది పారిశ్రామికవేత్తలు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏ సంబంధం ఉండదు. ఆరోపణలు వచ్చిన దోషి ఆయన, దొంగ కాదు. మరి మీ పార్టీ అధ్యక్షుడు దొంగ, గజ దొంగ అని అన్నాడు. మీరేమన్నారు? ఇదే నాగరాజు గారు ఇంటర్వ్యూలో అయ్యి నేను చూడలేదన్నారు. మీరు ఎంపీ క్యాండిడేట్గా ఉండి రాష్ట్రం మొత్తం తిరిగి మీరెందుకు చూడలేదు? అంతకుముందు మీరు జేడీ లక్ష్మీనారాయణ గారని మీకు అమలాపురంలో కట్అవుట్లో పెట్టారు, కాకినాడలో పెట్టారు, మీకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ఎంతమంది ఉన్నారు, మరి మీరెందుకు ఓడిపోయారు విశాఖపట్నంలో? ఇవి ఎలా ఉంటాయంటే అండి, దోషిగా ముద్రపడింది. అక్కడ దోషిగా ముద్రపడిన మంత్రులు బయటకు వచ్చారు, మోపిదేవి వెంకటరమణ మిగతా వాళ్ళందరూ, అలాగే కలెక్టర్లు బయటకు వచ్చారు, అధికారులు బయటకు వచ్చారు. ఇన్ని ఛార్జ్షీట్లు, ఒక ఛార్జ్షీట్ పెడితే ఏదైనా 3 నెలల్లో బయటికి రావాల్సిన వ్యక్తిని 16 నెలలు మీరు ఇరికించారు. మీరు ఆ సామాజిక వర్గాన్ని కొమ్ము కాశారు. ఇవన్నీ జరిగినాయి. ఏం తెలియనట్టు కళ్ళద్దలు పెట్టి ఇంటలెక్చువల్గా ఏదైనా సార్. ఒకటే అండి, నేను పెరుగన్నం తింటాను, పొద్దున్నే ఉల్లిపాయ వేసుకుని తిని షూటింగ్కి వెళ్తాను చెప్పుకుంటాను నేను. ఐ యూస్ టు టేక్ బ్రేక్ఫాస్ట్ అట్ దేని. ఇన్ని ఎందుకంటే కథలు, మీ బతుకులన్నీ తెలుసు, మీ భాగవతాలన్నీ తెలుసు, మీరు ఎవడికో చెప్తే నమ్ముతారు. ఐ ఆమ్ ఆల్సో ద స్టూడెంట్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ. మీరు ఎవడికో చెప్తే ఇవన్నీ నమ్ముతారండి. అన్నీ తెలుసు జనాలకి. ఒక దోషి నిర్దోషిగా కడిగిన ముచ్చులుగా బయటకు వస్తారు. ఇది వాస్తవం, జరిగేది అది. మీరు జేడి లక్ష్మీనారాయణ మీద దాడి చేస్తున్నారు, జన సైకిల్ మీపై దాడి చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఒకటేనండి, వీళ్ళకి ఏముంది, ట్రోలింగ్ సైనికులు పెడతారు. ఓ 100 పెడితే నేను పట్టించుకోనండి అవన్నీ ఎందుకు. నిర్మోహమాటంగా, నిక్కచ్చిగా, న్యాయంగా, ధర్మంగా ఆయన ఒక ఆయన మాట్లాడతాడు దాంట్లో, ఆ పార్టీలో. ఇవన్నీ ఉన్నాయి, మా లీడర్ బ్రహ్మాండం, మా పార్టీ బ్రహ్మాండం,
ఎవరైనా మాట్లాడితే చంపేస్తాం, తోలు తీస్తాం, చర్మం తీస్తాం అని అంటే, మొన్నే ఒక ఆయన అన్నాడు, అరే ఇలాగ అందరూ ఇదేంట్రా పోయి ఎప్పుడంటే చర్మం తీసేస్తారంటున్నారు. కడపలో సాహిబ్ గారు చర్మం గర్మం తీసేస్తున్నారంటే క్యాకేమికి ఏం తప్పు చేసావు నువ్వు, చర్మం తీసేస్తారు, తొక్క తీసేస్తారు, దాడి తీస్తారు. సార్ ఒకటే సార్, ఇప్పుడు వాళ్ళు ట్రోలింగ్ పెట్టి తిట్టినా ఏం చేసినా నేను అనుకున్నది మాట్లాడతా, వాస్తవం మాట్లాడతా, నిజం మాట్లాడతా, దాన్ని పెద్ద పట్టించుకోరండి. వాళ్ళు చేసే ఎదురుదాడికి తట్టుకుంటారా మీరు? ఏదండి వాళ్ళు చేసే ఎదురుదాడికి తట్టుకుంటారా అంటే ఏమి సార్? ఇప్పుడు ఎదురుదాడి ఏం చేస్తారు? ట్రోల్స్ చేస్తారు కదా కింద కామెంట్స్. యాపే పెట్టుకోమనండి. ఏంటి ఇప్పుడు ఇంకా నాకు జుట్టు రాలా అంతే, దానికి సమాధానం. ఓవరాల్గా దాదాపు నెలన్నర అయింది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, ఈ పరిపాలన ఎలా ఉందంటారు? అసలుకి బాగుంది సార్. నేను కూడా త్వరగా నాకు నేను కూడా వృద్ధుడిని అయిపోతే నేను గెటప్ ట్రై చేస్తున్నాను. అలాగ వెళ్ళిపోయి నేను ఆయన ఒక 20 ఏళ్ళు పరిపాలించి ఒక మనం కడుగుతా జగన్మోహన్ రెడ్డి గారు నమస్కారం అయ్యా అంటే, ఓ మీరు రాష్ట్ర గారు తెలుసు కదా, తాత నీకు పింఛన్ అందుతుందా అంటే, అందుతుంది బాబు, 10,000 ఇస్తున్నారు ఇప్పుడు అని అనిపించుకోవాలని నా కోరిక. అంతటి గొప్ప సంస్కరణ దిశగా ఆయన అడుగులేస్తున్నాడు. సో ఒకటే చెప్పాడండి, ఇది 20 రూపాయల బాటిలే మనం తాగేది, 480 రూపాయలు మనకు వద్దు, 850 రూపాయలు బాటిల్ వద్దు. ఇద్దరు అధికారులు అంటే గడిచిన గవర్నమెంట్లో 18 లక్షల డ్రై ఫ్రూట్లు తిన్నారండి. 18 లక్షల డ్రై ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ బాగా వైరల్ అయింది. పేర్లు రాయల అధికారులు తెలుగుదేశం ప్రభుత్వంలో 18 లక్షల రూపాయలు డ్రై ఫ్రూట్స్ అంట. నా దగ్గర ఏముండవు, మనం ఇప్పుడు కలెక్టర్ సదస్సు చూడండి ఎలా ఉంది, మాలో చైర్లు వేశారు, కూర్చున్నారు, మాట్లాడారు, వచ్చేసారు. పారదర్శకత కావాలి. 100 కోట్లు టెండర్ ఏదొచ్చినా సరే ప్రజలకు ముందు పెడతాం, ఒక జడ్జిని పెడతాం, ఇది దీంట్లో న్యాయం ఉందనుకుంటే ఆ టెండర్ వాళ్ళకి ఇస్తారు, ఇది జడ్జి ద్వారా వెళ్తుంది, అంత పర్ఫెక్ట్గా ఉందండి. ఓకే, ఓవరాల్గా ఇది పారదర్శకంగా ఉంది అంటారు? అవును సార్. ఓకే ఓకే అండి. ఇది కండి మన 30 ఇయర్స్ ఇండస్ట్రీ వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి పృథ్వీరాజ్ గారు చెప్తున్నది. మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి పాలన అంతా పారదర్శకంగానే ఉందని చూస్తుంటే తాను కూడా నివ్వెరపోతున్నాను. అసలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న పెన్షన్లు చూస్తే తాను ఎప్పుడెప్పుడు వృద్ధుడినయ్యి కట్టపట్టుకొని పోయి జగన్మోహన్ రెడ్డి దగ్గర నిలబడి తాతానికి పెన్షన్ వస్తుందంటే వస్తుంది, 10,000 రూపాయలు వస్తుంది నాయన అని చెప్పాలనిపించేంతలా తను పిచ్చెక్కిపోయి ఉన్నాడు అంటున్నారు. మరోవైపు ఇండస్ట్రీ అనేది ఎవరి జాగిరి కాదనేసి, తాను మెగా ఫ్యామిలీని నమ్ముకొని సినీ రంగంలోకి రాలేదనేసి తను సూట్ కేసు పట్టుకుని వచ్చినప్పుడు తనకు ఒక గురువు దైవమైన ప్రభాకర్ రెడ్డి గారు ఆశీర్వాదంతో తాను ఎదిగాను తప్పితే ఎవరి దయాదాక్షిణలతో రాలేదని మన పృథ్వీరాజ్ గారు చెప్తున్నారు. అయితే సినీ రంగంలో తాను ఉన్నంత వరకు ఎవరి దయాదాక్షిణ మీద ఆధారపడనని, కేవలం తన టాలెంట్ మీద ఆధారపడి పనిచేస్తానని చెప్తున్నారు. మరి భవిష్యత్తు ఇంతలా చెప్తున్న పృథ్వీరాజ్ గారికి భవిష్యత్తులో నిజంగా సినిమా అవకాశాలు వస్తాయా, లేకపోతే సినిమా రంగం నుంచి దూరం కావాల్సి వస్తుంది అన్నది కూడా వేచి చూడాల్సిన అంశంగా ఉంది. థ్యాంక్ యూ అండి. నమస్తే పృథ్వీరాజ్ గారు. మరిన్ని వీడియోల కోసం ఐడ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐడ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐడ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDream.